आराधना आराधना येशैया आराधना 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 येशैया आराधना 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 येशैया आराधना 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 येशैया आराधना 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 परिशुद्धुनि आराधना 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 परिशुद्धुनि आराधना 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 परिशुद्धुनि आराधना 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 परिशुद्धुनि आराधना 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 त्रित्वैकाराधना आराधना आराधना त्रित्वैकाराधना आराधना आराधना त्रित्वैकाराधना आराधना आराधना त्रित्वैकाराधना हालेलुया 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 हालेलुया
സഹോദരാ, എന്തോ ഭക്തിത്തോ വിശ്വാസമത്തോ ഈ ദിവ്യസപ്രസാദമേം ചെയ്യുന്ന യേശു ക്രിസ്തു സന്നദ്ധിയിലോ മന കുടുംബാന്നി മന സംഘാന്നി മന രാഷ്ട്രാന്നി ഭാരതദേശാന്നി ఈ ప్రపంచాన్ని సమర్పించుకుందాం. మన భారతదేశము ఇండిపెండెన్స్ డే స్వతంత్ర దినోత్సవం కొనియాడుతున్న ఈరోజు తల్లి శ్రీ సభ మరియమాత మోక్షారోహణ పండ కొనియాడుతున్న ఈరోజు ఆ తల్లి ప్రార్థన సహాయం ద్వారా దేవుని అపారమైన కృప మనందరి మీదను, మన కుటుంబాల మీదను, మన రాష్ట్రాన్ని దేశాన్ని మీదను, ఈ ప్రపంచం మీదను దేవుడు అపారంగా కృంపరచారని కోరుకుందాం, ఆశిస్తాం. కరోనా మహమ్మారితో పోరాడుతున్నటువంటి, ప్రాణం కోసం కొట్టుమిట్టాడుతున్నటువంటి లక్షల కోట్లాది మంది కోసం దేవుని స్వస్థతను, విడుదలను మనము కోరుకుందాం ఈ ఆరాధనలో. తెలుసో తెలియక దేవుని సన్నిధిలో యోగ్యరీతిగా ఆయన్ని ఆరాధించలేని మనలో ఉన్న పాపమా, దోషమా, బలహీనతల అన్నీ కూడా ఒప్పుకుందాం. దేవ, మాతో మాట్లాడండి అని ప్రార్థిస్తాం. సకల దూతల, అధిదూతల, పునీతుల ప్రార్థన సహాయం మనం కోరుకుందాం. అమ్మా మరియ తల్లి, యేసుక్రీస్తు మాత, మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయండి అమ్మా అని ఆ తల్లిని అడిగి వేడుకుంటాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరి, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారాగుని. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఎప్పుడును మామరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము, మహిమ కలుగును గాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా సంతోషముతో మీ అందరినీ ఈ ఆరాధనలో పాల్గొవటానికి ఆహ్వానిస్తున్నాం. మనకెందో సుదినము ఈరోజు. మన భారతదేశము 74వ ఇండిపెండెన్స్ డే కొనియాడుతూ ఉంది ఈరోజు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇది 74వ స్వతంత్ర దినోత్సవం. అలాగే మన తల్లి స్త్రీ సభ మరియమాత మోక్షారోహణ పండుగ కొనియాడుతుంది ఈరోజు. ద ఫీస్ట్ ఆఫ్ అసెంప్షన్ ఆఫ్ బ్లెస్డ్ వర్జిన్ మేరీ. అందువలన ఈ ద్వితీయ పండుగ శుభాకాంక్షలు. Wish you a happy Independence Day and a very, very happy feast of our Blessed Mother. Meeku telichestunna devudu ee roju vakyam dwaranu, ee aaradhana dwaranu, alage panduga parishuddha balipooja dwaranu mee andarini divinchunu gaaka ani prarthistunna. God bless you. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా,
మరియ తల్లి మోక్షారోహణ పండుగ కత్తోలిక స్త్రీ సభలో ఉన్నటువంటి ఒక డాగ్మా. మన విశ్వాస సత్యం 1950 సంవత్సరములో నవంబర్ 1వ తారీఖున పోప్ పైస్ 12 ఈ పండుగను ఒక విశ్వాస సత్యముగా ఘోషణ చేశాడు, ప్రకటించాడు. అనగా మరియ తల్లి తన ఇహలోక జీవిత నివాసము ముగించిన పిదప శరీర మనస్సు ఆత్మలతో పరలోక నిత్య నివాసానికి కొనిపోయబడ్డాడు అనేటువంటి ఒక విశ్వాస సత్యం. మనం ఈనాడు ఈ యొక్క గొప్ప పండుగను కొనియాడుతున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరులు, ఈ యొక్క విశ్వాస సత్యాన్ని ఆధారం చేసుకుంటూ మనకు తెలుసు మనం పరిశుద్ధ జపమాల ప్రార్థన చేస్తూ ఉండగా మనకు సంతోష దైవ రహస్యములు ఉన్నాయి, వెలుగు దైవ రహస్యములు ఉన్నాయి, దుఃఖ దైవ రహస్యములు ఉన్నాయి, అలాగే నాలుగవదిగా మహిమ దైవ రహస్యములు ఉన్నాయి. ఈ మహిమ దైవ రహస్యములో నాలుగో రహస్యం తల్లి మరియ మోక్షమునకు కొనిపబడుట అనేటి అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నామన్నమాట. ప్రతి రోమన్ క్యాథలిక్ చర్చ్ బిడ్డ, ఎవ్రీ రోమన్ క్యాథలిక్ చర్చ్ మెంబర్ ఈ యొక్క జపమాల ప్రార్థన చెప్తూ ఉండగా ఈ పండుగను మనం కొనియాడుతూ విశ్వాస సత్యం మనం ఆచరిస్తూ ఈ జపమాల ప్రార్థనను మనం చేస్తూ ఉన్నామన్నమాట. చాలామంది కత్తోలిక ఇతర సంఘాలు అనగా ప్రొటెస్టెంట్ సంఘాలు ఈ పండుగను సవాలు చేస్తూ, క్వశ్చన్ చేస్తూ, హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఏమని? పరిశుద్ధ గ్రంథములు ఎక్కడ ఉంది? తల్లి మరియ శరీర మనస్సు ఆత్మలతో మోక్షానికి కొనిపోబడ్డారు అని పరిశుద్ధ గ్రంథములు ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తారు. ఇది ఒక విగ్రహారాధన. అలాగే రోమన్ క్యాథలిక్ చర్చ్ విశ్వాసులను తప్పుడు అబద్ధ బోధలు నేర్పిస్తూ ఉన్నారు. దేవుని దగ్గరికే కాదు నరకానికి తీసుకెళ్తున్నారు అనేటువంటి బోధన కూడా ఈ రోజుల్లో చాలా నేను వింటూ ఉన్నాను. అందులో ఈ వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి, ఈ ఆరాధనలో పాల్గొనేటువంటి మీకు ఎవరికైనా ఇటువంటి ఏమైనా ఒక సందేహం మీ మనసులో ఉంటే, డౌట్ మీ మనసులో ఉంటే, పరిపిల్లారా, నేను 2 నెలల క్రితము మరియ తల్లిని గురించి ఒక వారం దాదాపు 7-8 రోజులు చక్కగా మరియ తల్లికి సంబంధమైన అన్ని విషయాలు సుదీర్ఘమైనటువంటి వాక్య పరిచర్యలో నేను మీకు చెప్పి బోధించాను, నేర్పించాను. పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకుంటూ, కత్తోలిక సీస విశ్వాసాన్ని ఆధారం చేసుకుంటూ నేను దాదాపు 2 గంటల సేపు ఇచ్చినటువంటి ఒక టాక్ ఉంది బ్రదర్లారా, ద క్వీన్షిప్ ఆఫ్ మేరీ, అంటే మరియ తల్లి మోక్షరాణి అనేటువంటి ఒక టాక్ మీకు యూట్యూబ్లో ఉంది. ఈ యూట్యూబ్లో ఉన్నటువంటి ఈ టాక్ ఎవరైనా మిస్ అయి ఉంటే మీరు ఆ టాక్ వినాలి. ఎందుకంటే ఆ టాక్లో చక్కగా ఇజ్రాయెల్ చరిత్రలో రాజు భార్య కాదు, రాజుగారి తల్లి మరియ రాణి, అమ్మ రాణి అనేటువంటి అంశాన్ని నేను ఆ టాక్లో చక్కగా బోధించాను. నెంబర్ 2, మరియ తల్లి వాగ్దత్త మందస్సము, వాగ్దత్తం యొక్క పెట్టె అనేటువంటి అంశాన్ని చక్కగా బోధించాను. 3వదిగా
పరిశుద్ధ గ్రంథములో ఈ దివ్య ప్రసాద మందసము యెరూషలేము దేవాలయము నుండి ఎలా అప్రత్యక్షమైనదో ఈ మందసము ఎలా పరలోకములో దర్శన గ్రంథము 11వ అధ్యాయము మనము చివరి వచనములోను 12వ అధ్యాయం 1వ వచనములో ఎలా చూస్తూ ఉన్నామో అని చక్క చెప్పాను అలాగే మరియ తల్లి చివరిగా మనము పైగదిలో అపోస్తలులతో కలిసి ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సంకర్ణ తర్వాత మరియ తల్లి గురించి బైబిల్లో ఎటువంటి ఒక రిఫరెన్స్ లేకుండా యేసుక్రీస్తు తల్లి కూడా బైబిల్ నుంచి ఎలా అప్రత్యక్షమైనదో ఆమె ఎలా పరలోకములో దర్శన 12వ అధ్యాయం 1వ వచనములో ఎలా పరలోకములో కనపడినదో అనేటువంటి సుదీర్ఘమైనటువంటి 2 గంటల ఒక టాక్ ఉంది కాబట్టి మీకు ఎవరికైనా మరియ తల్లి మోక్షారోగణ సంబంధమైనటువంటి సవాలు ఉంటే సందేహాలు ఉంటే డౌట్స్ ఉంటే ఆ టాక్ మీరు వినండి ఇఫ్ ఎనీవన్ హస్ ఎ డౌట్ ఆఫ్ ది అసెంప్షన్ ఆఫ్ బ్లెస్డ్ విర్జిన్ మేరీ ప్లీజ్ లిసన్ టు మై టాక్ ఇన్ యూట్యూబ్ ఆన్ ద క్వీన్షిప్ ఆఫ్ మేరీ అక్కడ చక్కగా నేను దీన్ని వివరించాను ఎందుకంటే ఈరోజు ప్రియులారా ఇటువంటి వివరణ చేయటానికి నాకు టైం లేదు ఎందుకు టైం లేదంటే ఈరోజు ఈ మోక్షారోహణ పండుగను గురించి కాదని చెప్పేది దాని యొక్క అర్థం ఏంటి ఈరోజు నీవు నేను ఈ మరియ తల్లి మోక్షారోహణ పండుగని ఆడుతూ ఉండగా ఎలాంటి ఒక మంచి ఉదాహరణగా తల్లి మరియ మారింది అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం ప్రైజ్ ది లార్డ్ ప్రియులారా మన ధ్యానాంశం ఏంటంటే పరిశుద్ధ గ్రంథములో శరీర మనస్సు ఆత్మలతో పరలోకానికి కొనిపబడినటువంటి కొంతమంది ఉన్నారు మనకు తెలుసు హానోకిని దేవుడు పరలోకానికి తీసుకెళ్ళాడు మోషే పరలోకానికి దేవుడు తీసుకెళ్ళాడనటువంటి యొక్క నిదర్శనం యేసుక్రీస్తు తాబోరు కొండపై ప్రార్థన చేస్తూ ఉండగా మోషే ఏలియా ఇద్దరు అక్కడ కనపడ్డారు వారు యేసుక్రీస్తుతో సంభాషిస్తూ ఉన్నారు రెండో వ్యక్తి మోషే మూడో వ్యక్తి ఏలియా ప్రవక్త అగ్ని రథములతో గుర్రాలతో దేవుడు ఏలియాని పరలోకానికి తీసుకెళ్ళాడు నాలుగో వ్యక్తి తల్లి మరియమ్మ ఎందుకంటే ప్రియులారా మనము పరిశుద్ధ గ్రంథములో దర్శన గ్రంథము 11వ అధ్యాయములో చివరి వచనము 12వ అధ్యాయములో 1వ వచనం నేను ఈ విషయం చెప్తుండే ఒక విషయం గమనించినట్లారా దర్శన గ్రంథము యోహాను గారు పాత్మోస్ దీవిలో కూర్చుని రాసినప్పుడు 1, 2, 3 అని 22 చాప్టర్స్ ఆయన పెట్టలేదు తర్వాత పరిశుద్ధ గ్రంథమును కత్తోలిక శ్రీసభ ఒక గ్రంథంగా 73 పుస్తకాలతో కూడినటువంటి ఒక సంహితగా చేసినప్పుడే ప్రియులారా ఈ చాప్టర్లు నంబర్లు అన్ని పెట్టారు ఈ చాప్టర్లు నంబర్లు ఏమీ లేకపోతే 2 మనము దగ్గర దగ్గర చదవాలి ఈ చాప్టర్లు సంఖ్యలు నంబర్లు అన్నీ పెట్టారు కాబట్టి 2 చాప్టర్స్లో రాయబడ్డాయి అనగా యోహాను రాసినప్పుడు ప్రియులారా ఇది 2 దగ్గర దగ్గర అని రాసినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాలే అందులో ఈ వాక్యం ఒకసారి మనం విందామా దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం చూద్దాం ప్రియులారా దివ్యందలి దేవుని ఆలయము తెరవబడెను ఆ ఆలయమున ఒప్పందపు పీటకాయ కనపడెను అంతలో మెరుపులను
గజ్జలలు ఉరుములు భూకంపములు వడగండ్లు వానలు ప్రారంభమాయిను. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించును. ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరసుపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియులారా, దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము, 12వ అధ్యాయం 1వ వచనం, ఇది రెండు దగ్గర దగ్గర అని పడితే మొదటి వచనంలో ఏముంటుంది? పరలోకములో యోహాను గారికి దర్శనములో కనబడినటువంటి దివ్య ప్రసాద మందసము. రెండవ వచనములో ఒక స్త్రీ 12 తారల నక్షత్రముతో కూడినటువంటి కిరీటముతోను సూర్యుని ఒక వస్త్రముగా ధరించుకుంటూ చంద్రుడు ఆమె పాద కింద ఉన్నట్లుగా సూర్యుని యొక్క వెలుగుతోను ప్రకాశిస్తున్నటువంటి ఒక స్త్రీని గురించి వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ప్రియులారా, ఈ స్త్రీ మోక్షారోహణ పండుగ మనం ఈరోజు చాలా గొప్పమైన ఒక పండుగగా, ఎ గ్రేట్ సోలం ఫీస్ట్గా కత్తులిక స్త్రీ సభలో మనం కొనియాడుతూ ఉన్నామన్నమాట. అందువలన నేను చెప్పినటువంటి ఆ టాక్ మీరు వింటే, ఎందుకు బైబిల్ శాస్త్ర సంబంధమైనటువంటి, ఎందుకు థియోలజికల్ సంబంధమైనటువంటి, ఎందుకు విశ్వాస సంబంధమైనటువంటి ఒక లోతైన అంశం దానిలో ఉంది అని మనం ధ్యానించగలుగుతాం. ఈరోజు మన ధ్యానాంశం ప్రియబడ్డారా, ఇదేది కాదు, మనం ఏం ధ్యానిస్తూ ఉన్నామంటే, తల్లి మరియను దేవుడు ఎందుకు మోక్షానికి తీసుకెళ్లారు, ఎందుకు ఈ మోక్షారణ పండుగ మనం కొనియాడుతూ ఉన్నాం, ఈ పండుగ కొనియాడటం వల్ల ఆమెని ఎలాంటి ఒక ఆదర్శమూర్తిగా, ఎలాంటి ఒక ఉదాహరణగా, ఎలాంటి ఒక విశ్వాస పాత్రగా దేవుడు ఈరోజు ఆమెని నీ కోసం నా కోసం నిలబెట్టాడు. ఇది ఈనాడు మన ధ్యానాంశం. ఈ ధ్యానాంశంలో ప్రియపడ్డారా, 5 అంశాలు నేను మీతో పంచుకుపోతున్నాను. ఈ 5 అంశాలు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకోవడం మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ రోజులో విశ్వాస సంగ్రహ సంబంధమైనటువంటి, బోధన సంబంధమైనటువంటి ఏమైనా అడిగితే బైబిల్లో ఉందా, బైబిల్లో ఉందా, ఇది ఒకటే అందరూ అడిగే ప్రశ్న. అంటే బైబిల్లో ఉంటేనే అది విశ్వాస సత్యము, బైబిల్లో లేకపోతే అది విశ్వాస సత్యం కాదు. ఇటువంటి ఒక మెంటాలిటీలో, ఇటువంటి ఒక విశ్వాసము క్షయించిపోతున్నటువంటి ఒక పరిస్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 నంబర్ 1 ప్రియులారా, తల్లి మరియలో ఉన్నటువంటి సర్వశ్రేష్టమైన ప్రత్యేకత ఏంటంటే, ఎందుకు ఈరోజు ఆమె నీకు నాకు అలాగే లోకవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరికీ ఒక ఉత్తమ మాతృకగా, ఒక ఉదాహరణముగా, ఒక ఆదర్శమూర్తిగా ఎందుకు ఆమె నిలబెడుతుంది అంటే ప్రియబుల్లారా, ఆమెలో ఉన్నటువంటి పరిశుద్ధత, ఆమెలో ఉన్నటువంటి సాంక్టిటీ, ఆమెలో ఉన్నటువంటి హోలీనెస్ అని చెప్పవచ్చు. ఎలాంటి పరిశుద్ధత అంటే, ఎలాంటి నిర్మలత్వం అంటే ప్రియబుల్లారా, తండ్రి దేవుడే గేబ్రియల్ సన్మనస్కుడిని ఆమె దగ్గరికి పంపించి అనుగ్రహ పరిపూర్ణులారా మీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు అని దేవుడే ప్రత్యక్షంగా తల్లి దగ్గరికి పంపించబడినటువంటి ఒక సందేశాన్ని మనం బైబిల్లో లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనము అలాగే 30 వచనము ఈ రెండు మనం వింటాం బిడ్డలారా. అంటే ఈ ప్రపంచములో పుట్టి పెరిగిన స్త్రీలందరిలో ఏ ఒక్క స్త్రీకి దొరకనటువంటి ఒక మహాభాగ్యం, ఒక గొప్ప ధన్యత మరియమ్మకి కలిగింది. విందామా 28వ వచనము అలాగే 30వ వచనము.
దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణరాలా నీకు శుభము ఏలిన వారు నీతో ఉన్నారు అనెను 30 వచనం దేవదూత మరియమ్మ భయపడకము నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా దేవుడు ప్రత్యేకమైనటువంటి దూతను పంపించి ఆమెకి ఈ సందేశం ఇవ్వాలి అంటే ప్రియులారా ఆమెకిలో అంత పవిత్రత ఆమెలో అంత శాంక్టిటీ ఉంది కాబట్టి ఈ సందేశము పొందడానికి మరియ తల్లికి అర్హత యోగ్యత కలిగింది ఎందుకంటే చక్కగా మనకు పరిశుద్ధం తెలియజేస్తూ ఉంటుంది పరిశుద్ధత లేకుండా నిర్మలత్వము లేకుండా ఎవరు ఎన్నడూ దేవుణ్ణి దర్శించలేరు గమనించండి మనకు తెలుసు నిర్గమకాండములో మోషే మండుతున్న పొద దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువు వెలికాడు మోషే నీవు చెప్పులు తీసివేయి ఏలైనా నీవు నిలుచుచున్న ఈ చోట పరిశుద్ధమైనది పౌలు చెప్తున్నాడు పరిశుద్ధత లేకుండా నిర్మలత్వం లేకుండా ఎవరు ఎన్నడూ ఎప్పుడు దేవుని దర్శించలేరు చూడలేరు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా మరియం తల్లికి కలిగినటువంటి ఈ గొప్ప భాగ్యం పొందటానికి నీకు నాకు ఈనాడు యేసు క్రీస్తుకి శిష్యులుగా శిష్యురాలుగా జీవించాలనుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సాధ్యమే ఎందుకంటే పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు మీకు తెలియదా మీ శరీరం దేవుని పరిశుద్ధాత్మకు ఆలయము అనికి తెలియదా ఈ దేవుని పరిశుద్ధాత్మకు నివాస యోగ్యమైనటువంటి ఆలయమైనటువంటి ఒక వ్యక్తి శరీరము అనగా శరీరము మనస్సు ఆత్మ ఇది మూడిటితో కూడినటువంటిదే ఒక మనిషి నువ్వు నేను ఈ మోక్షారణ పండుగ మనం ఈరోజు కొనియాడుతూ ఉండగా బ్రీవులారా మనకు తరి మరియ తల్లి చూపిస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆదర్శం ఏంటంటే దేవుడు మన ముందు పెడుతున్న ఒక ముఖ్యమైన సవాల్ ఏంటంటే శరీర మనస్సు ఆత్మలతో కూడిన పరిశుద్ధత ఒక నిర్మలత్వం ఒక శాంక్టిటీ నీకుందా ఇది ఎందుకు కావాలి దేవుణ్ణి స్వరం వినాలంటే ఈ పరిశుద్ధత కావాలి దేవుని సన్నిధిని పొందుకోవాలంటే ఈ పరిశుద్ధత కావాలి పరిశుద్ధాత్మతో కూడిన అభిషేకం కావాలంటే ఈ పరిశుద్ధత ఈ నిర్మలత్వం మనకు కావాలి దేవుని యొక్క స్పర్శ నీకు కావాలంటే ఈ పరిశుద్ధత నీకు అవసరము పాపం వలన సైతన ప్రభావము రకరకాల బంధకాలుగా నీలో నీ కుటుంబములో ఈరోజు పనిచేస్తూ ఉంటే దాని నుంచి విడుదల కావాలని కన్నీటితో ప్రార్థిస్తున్నటువంటి ఎంతోమంది ఉన్నారు బిడ్డలారా ఈ విడుదల మీకు దొరకాలంటే ఈ పరిశుద్ధత ఈ నిర్మలత్వము అవసరము తల్లి మరియ మోక్షారోహణ పండుగ నీ ముందు నా ముందు ఎత్తిపెట్టి చూపిస్తున్నటువంటి ఒక మెయిన్ సవాలు ఇదే బిడ్డా శరీర మనస్సు ఆత్మలతో కూడిన పరిశుద్ధతలో జీవించటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా సిద్ధంగా ఉంటేనే ఈ పంట కొనియారటం వలన నీకు ఏమైనటువంటి ఒక దీవెనలా ఆశీర్వాదమా ఏమైనా అర్థం మీనింగ్ దీనిలో ఉంటుంది లేకుంటే ప్రియులారా ఈ పండుగ వలన నీకు ఎటువంటి లాభము లేదు ఎటువంటి ఆశీర్వాదం నీకు ఉండదు అన్యులు చెప్తున్నట్లుగా నువ్వు ఒక విగ్రహారాధన చేస్తూ ఉంటున్నావు ఈరోజు ఇది మొదటి సవాలు రెండవదిగా ప్రియులారా ఈ తల్లి మరియ మోక్షారణ పండుగ కొనియాడుతూ ఉండగా ప్రతి ఒక్క క్రైస్తవుడు క్రైస్తవరాల ముందు స్త్రీ సభ ఎత్తిపట్టి చూపిస్తున్నటువంటి నిలబెట్టినటువంటి రెండవ సవాల్ ఏంటంటే క్యాన్ యూ ఆఫర్ యువర్ బాడీ యాజ్ అన్ అన్కండిషనల్ సాక్రిఫైస్ టు ద లార్డ్ అంటే ఎటువంటి షరతు లేనటువంటి ఒక కానుకగా నీవు నీ శరీర మనస్సు ఆత్మలు దేవునికి అర్పించడానికి సిద్ధంగా ఉన్నావా ఇది నా రెండవ సవాల్ నా సవాల్ కాదండి బిడ్డలారా ఈ మోక్షారణ పండుగ ద్వారా శ్రీ సభ తల్లి మరియ ద్వారా మన ముందు పెడుతున్నటువంటి సవాలే
ఎందుకంటే తల్లి మరియా తన శరీర మనస్సు ఆత్మలను ప్రియపుల్లారా ఒక అన్కండిషనల్ ఆఫరింగ్ అనగా ఎటువంటి షరతు లేనటువంటి ఒక కానుకగా దేవునికి తనను తాను పూర్తిగా అర్పించింది కాబట్టి ఆమె మోక్షానికి కొనిపబడటానికి అర్హత కలిగినటువంటి ఒక పవిత్ర మూర్తిగా మారినది అని అర్థం చూద్దామా లూకాసు వార్త ఒకటవ అధ్యాయం తీసుకున్నప్పటిలారా 38వ వచనములో ఆమె సమర్పించినటువంటి సమర్పణ ఎటువంటిది అంతటా మరియమ్మ ఇదిగో నేను ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనిను అంతటా ఆ దూత వెళ్ళిపోయిను ప్రియులారా ఇక్కడ తల్లి మరియమ్మ చెప్పిన మాట ఏంటి నేను ప్రభు దాసురాలను ఐ యామ్ ద హ్యాండ్ మేడ్ ఆఫ్ ద లార్డ్ నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పి తల్లి మరియా దేవ మాతృత్వాన్ని స్వీకరించినది తనను తాను దేవునికి ఒక పాత్రగా ఒక కానుకగా ఆమె అర్పించినది ప్రియులారా ఈ పాత్రగా ఆమె తనను తాను దేవునికి అర్పించినది కాబట్టే దేవమాత ప్రార్థనలో ఇంగ్లీష్లో ద లిటనీ ఆఫ్ ద బ్లెస్డ్ వర్జిన్ మేరీ అంటారు తెలుగులో దేవమాత ప్రార్థన అంటారు ఈ దేవమాత ప్రార్థనలో తల్లి మరియమని పాత్రమా 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 అని చెప్పి మూడు పాత్రమా అని మనం ఎందుకు పిలుస్తూ ఉన్నామంటే ప్రియపడ్డారా ఆమె తనను తాను దేవుని చేతిలో ఒక పాత్రగా దేవుడు ఆమెను వినియోగించుకోవటానికి ఒక తగిన పాత్రగా సమర్పించారు కాబట్టి ఇంగ్లీష్లో దానిని స్పిరిచువల్ వెసల్ వెసల్ ఆఫ్ ఆనర్ సింగులర్ వెసల్ ఆఫ్ డివోషన్ అని మనం పిలుస్తూ ఉన్నాం త్రీ వెసల్స్ తెలుగులో మూడు పాత్ర అంటే ప్రియపడారా జ్ఞాన పాత్రమా భక్తి యొక్క పాత్రమా మహిమా పాత్రమా అని మనం పిలుస్తూ ఉన్నాం ఈ పాత్రగా దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు వాడుకుంటారండి దేవుడు ఒక వ్యక్తిని ఎత్తిపట్టి వాడాలంటే దేవుడు ఒక వ్యక్తిని ఒక పాత్రగా వాడుకోవాలంటే దేవుని కార్యము ఎటువంటి ఆటంకము లేకుండా ఈ ప్రపంచములో నీ జీవితములో నా జీవితం జరిగి తీరాలంటే ప్రియపుల్లారా ఒక వ్యక్తికి కావలసినది ఆత్మసమర్పణ ఏంటి ఆత్మసమర్పణ ప్రియపుల్లారా చక్కగా మనకి పుణ్యత పౌలు గారు తెలియజేస్తున్నారు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా దేవుని కనికరమును బట్టి చూద్దామా రోమా పత్రిక 12వ అధ్యాయము మనం చదువుతాం 1వ వచనం ప్రియపడలారా ఎంత చక్కటి ఒక ఆత్మ సమర్పణ మనం చేయాలో దేవుడు ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాల నుండి యేసుక్రీస్తు శిష్యులుగా జీవించాలని కోరుకున్నటువంటి ప్రతి ఒక వ్యక్తి నుంచి ఆయన కోరుకునైతే నువ్వు ఒక ఆత్మ సమర్పణ చేయటానికి సిద్ధంగా ఉన్నావా విందామా దేవుని యొక్క అభిషక్తుడైన పౌలు గారు మనకు తెలియజేసిన సమర్పణ ఎటువంటిది 12వ అధ్యాయములో 1వ వచనం కాబట్టి సోదరులారా పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమైన గమనించండి పరిశుద్ధము రెండవది దేవునికి ప్రీతికరమైన సజీవ యాగముగు సజీవ యాగబలిగా మీ శరీరములను ఆయనకు ఆయనకు సమర్పించుకోమని దేవుని కనికరమును బట్టి దేవుని కనికరమును బట్టి మిమ్ము బతిమాలుకునుచున్నాను నిన్ను నేను బతిమాలుకునుచున్నాను ఇది ప్రియపుల్లారా ఎంత పరిశుద్ధమైనటువంటి ఒక మాట ఇలా ఏ వ్యక్తి అయితే ఆత్మ సమర్పణ చేయగలుగుతారో తనను తాను పూర్తిగా దేవునికి అంకితం చేస్తారో ప్రియపడారా అటువంటి వ్యక్తిని దేవుడు వాడుకుంటారు దీని గురించి పుణ్యత పౌలు గారు ప్రియపడారా 2వ తిమోతి రాసిన పత్రిక తీసుకుంటామా 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములో ఈ ఆత్మ సమర్పణ సరైనటువంటి విశ్వాసముతో భక్తితో ఎటువంటి షరతు లేకుండా కండిషన్ లేకుండా దేవునికి ఒక వ్యక్తి అర్పిస్తే ఎంత గొప్పగా దేవుడు వాడతారో దాని ఉన్న శ్రేష్టత ఏంటో ఎంత చక్కగా ఉందండి ఈ వాక్యములో విందామా 2వ తిమోతి 2వ అధ్యాయములో 21వ వచనం అట్లే ఈ దుష్కార్యములకు దూరముగా ఉండి ఈ దుష్కార్యములకు దూరముగా ఉండి పరిపిల్లారా గమనించండి ఈ ప్రపంచం పాప పంకిలమైనదే ఈ ప్రపంచం పాపముతో నింటబడినదే
నీ శరీర మనసు కూడా ప్రియపడ్డారు గమనించండి. పౌలుగారు చెబుతున్నారు ఏమని, మానవులందరూ పాపం చేసి దేవుని మహిమ కోల్పోయిరి. అంటే ఈ ప్రపంచం అటువంటిదే. అందుకే ఆయన రాస్తూ ఉన్నాడు, ఈ దుష్కార్యములకు దూరమై ఉండి, ఇంకా నిర్మలుడగు వ్యక్తి, నిర్మలుడగు వ్యక్తి ప్రత్యేక ప్రయోజనములకై, ప్రత్యేక ప్రయోజనములకై ఉపయోగింపబడును, ఉపయోగింపబడును. ఇంకా ఏలైనా, ఏలైనా అట్టివాడు, అట్టివాడు తన యజమానునికి, తన యజమానునికి ఆత్మార్పణ కావించుకుని యజమానుడు ఎవడండి ప్రియపడ్డారా? నీ యజమానుడు, నా యజమానుడు సర్వశక్తివంతుడైన దేవుడే. ఆ యజమానునికి ఆత్మార్పణం, సెల్ఫ్ సాక్రిఫైస్, సెల్ఫ్ ఆఫరింగ్ చేసుకుంటూ, ఇంకా ప్రయోజనకరంగాను, ప్రయోజనకరమైనటువంటి అన్ని సత్కార్యములకు ఉపయోగింపబడును అని అర్థం. ఒక రకంగా చెప్పాలంటే ప్రియపడ్డారా, రోమన్ కత్తోలిక చర్చిలో అభిషిక్తులైన ప్రతి ఒక్క గురువు, ఎవ్రీ ఫాదర్, ప్రతి ఒక్క అమ్మగారు, ఎవ్రీ సిస్టర్, ఈ తల్లి మరియములాగా శరీర మనస్సు ఆత్మలతో తనను తాను షరత్తు లేకుండా, కండిషన్ లేకుండా దేవునికి అర్పించబడినటువంటి వాళ్ళే. అలాంటి అర్పణలో జీవించవలసినటువంటి బాధ్యత కలిగి ఉన్నవాళ్ళే ప్రతి ఫాదర్ అండ్ ప్రతి సిస్టర్. కానీ ఆ పిలుపుకి తగినట్టు ఆత్మార్పణం చేసుకుంటూ ఒక ఫాదరా, సిస్టరా జీవిస్తున్నావా లేదా అనేటువంటిది ఇంకొక ప్రశ్న. నేను దానికి ఇప్పుడు పోవట్లేదు. కానీ నువ్వు ఒకటి అర్థం చేసుకో, నీకోసం పరిశుద్ధ బలిజ బలిపూజ అర్పిస్తున్న ఒక ఫాదర్, నీకోసం దివ్య ప్రసాదం పంచేస్తున్నట్టు ఒక సిస్టర్, మీ విచారణలో పనిచేస్తున్నటువంటి ఫాదర్లు, సిస్టర్లు ప్రియపడ్డారా, వారు 10, 12, 15 సంవత్సరాల చదువు ముగించి తల్లి మరియమ్మలాగా, ఇదిగో నేను ప్రభు దాసురాలను అని చెప్పి ఒక సిస్టర్ గారు, ఇదిగో నేను ప్రభు దాసుని అని చెప్పి ఒక ఫాదరు, పరిశుద్ధ బలిపూజ ముందు, ఆ బలిపీఠం ముందు సాగిలపడి సాష్టాంగం పడి తనను తాను పూర్తిగా కానుక దేవునికి అర్పించుకుని ఆ తండ్రి గారి చేతిలో చేయి వేసి ఈ యొక్క ప్రమాణం చేస్తున్నటువంటి వాళ్ళే. నిజంగా వారు అటువంటి తల్లి మరియమ్మలాగా ఆత్మార్పణం గావించి జీవిస్తే ప్రియపడ్డారా, దేవుడు అటువంటి గురువులను, అమ్మగారును తల్లి మరియమ్మలాగా ఎత్తి వాడుకుంటారు, ఘనమైన పాత్రగా వాడుకుంటారు. ఈ పిలుపు కేవలం అమ్మగారులకి, సిస్టర్లకి మాత్రమే కదా, నాకు లేదే అని గృహస్థులైనటువంటి, కుటుంబ జీవితం జీవిస్తున్నటువంటి మీరెవరు అనుకోవద్దు ప్రియపడ్డారా. దేవుడు ఎవరినైనా ఒక పాత్రగా వాడుకోగలుగుతాడు, వాడుకోవచ్చు. ఎందుకంటే కుటుంబ జీవితం జీవిస్తున్నటువంటి, భార్యగా, భర్తగా, అమ్మగా, నాన్నగా ఉన్నటువంటి, గృహస్థులై ఉన్నటువంటి ఎంతోమంది పునీతులు, పునీతురాలుగా ఘోషణ చేయబడలేదా కత్తోలిక శ్రీసభలో? కేవలం ఫాదర్లు మాత్రమేనా పునీతులు, సిస్టర్లు మాత్రమేనా పునీతులు? ప్రియులారా, జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా పునీతుడు, పునీతురని పిలువబడే యోగ్యత కలిగి ఉన్నవాళ్ళే. యు ఆర్ కాల్డ్ అండ్ వెల్కమ్ టు బి సెయింట్స్. తల్లి మరియా, ఈరోజు ఈ పంట కొనియాడటం వలన నీ ముందు, నా ముందు వేస్తున్నటువంటి ఒక ప్రశ్న ఇదే. నీవు నీ శరీర మనస్సు ఆత్మలను దేవునికి ఒక పాత్రగా, ఆయన వాడుకోవటానికి ఒక పాత్రగా, ఇవ్వటానికి, సమర్పించటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రతి పరిశుద్ధ బలిపూజలో ఆ గురువులు అప్ప ద్రాక్షరసములు పైకెత్తి ప్రార్థించినప్పుడు ప్రియపడ్డారా, ఆ పాత్రలో ఒక చుక్క ద్రాక్ష రసముగా, ఆ అప్పలో ఒక చిన్న గోధుమ రొట్టెగా మారటానికి ఈరోజు నిన్ను, నన్ను ఆ దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఈ పండుగ రోజు. దీనికి శ్రేష్టమైనటువంటి అర్థం అదే.
Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 చెప్పండి దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారు అగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మమైనడు మాకరకు ఎప్పుడునో మామరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 మనం ధ్యానిస్తున్న మూడో అంశం ప్రియులారా తల్లి మరియ మోక్షహరణ పండుకొని అడుతున్న ఈ రోజు నీ ముందు నా ముందు ఉన్నటువంటి మూడవ ఉదాహరణ ఏమిటంటే ఉత్తమ మాతృక ఏంటి ప్రియులారా దేవుని అందున్న విశ్వాసానికి తల్లి మరియ ఒక ఉత్తమ మాతృక ఏ శ్రేష్టమైనటువంటి ఉదాహరణం అందుకే ప్రియులారా సెకండ్ వెటికన్ కౌన్సిల్ సెకండ్ వెటికన్ కౌన్సిల్ లూమెన్ జెన్షియం అనేటువంటి ఒక అపోస్టోలిక్ టీచింగ్స్ ద్వారా అంటే ప్రపంచానికి వెలుగు అనేటువంటి ఈ అపోస్టోలిక్ టీచింగ్స్ ద్వారా డాక్యుమెంట్ ద్వారా ఏం తెలియజేస్తుందంటే తల్లి మరియ లోకవ్యాప్తంగా ఉన్నటువంటి సకల క్రైస్తవులకి మొదటి ఉత్తమ మాతృక అని ఆమెను పిలుస్తూ ఉంటుంది లూమెన్ జెన్షియం ఇది చాలా పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి ప్రియులారా ఒక డాక్యుమెంట్ అందులో ఆర్టికల్ 8 ఆర్టికల్ సంఖ్య 8లో తల్లి మరియమనే లూమెన్ జెన్షియం ప్రపంచానికి వెలుగునటువంటి ఆ డాక్యుమెంట్లో ఏమని పిలుస్తూ ఉందంటే ప్రతి క్రైస్తవుడికి ప్రతి క్రైస్తవరాలకి ఆమె మొదటి మాతృక ఉత్తమ మాతృక ఫస్ట్ అండ్ ద బెస్ట్ మోడల్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఈజ్ మదర్ మేరీ అందుకే పంట కొనియాడుతున్నాం మనం ఏదో కొన్ని కొన్ని దేవాలయాల్లో తల్లి మరియ పేరిట జెండా ఎగరటం కాదు ఏదో చిక్కన మటన తిని హాయిగా బ్రతకవటం కాదు ఏదో మోక్షహరణ పండగ అని చెప్పి రకరకాల పండగలు చేసుకోవటం కాదు ఆ రోజు మర్చిపోవటం కాదు ఇది ప్రతి సంవత్సరం నిన్ను నన్ను ప్రియులారా ఒక రిమైండర్ తీసుకువస్తూ ఉంటుంది ఒక గుర్తింపు తీసుకువస్తూ ఉంటుంది సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉన్నావా అని అందుకే ఈ మూడో అంశం ఏంటంటే తల్లి మరియ యేసుక్రీస్తునందు దేవునందు దేవుని ప్రణాళిక యందు ఒక క్రైస్తవుడికి క్రైస్తవులకి కావలసిన విశ్వాసానికి అతి శ్రేష్టమైన మొదటి బెస్ట్ మోడల్ ఎగ్జాంపుల్ ఉదాహరణం లూకా సువార్త 1వ అధ్యాయం ప్రియులారా 45వ వచనములో తల్లి మరియ గేబ్రియల్ సన్మానస్కుడి నుంచి ఈ మంగళ వార్త స్వీకరించిన వెంటనే ఆమె ఏం చేసింది జక్కరయ్య ఇంటికి త్వరితముగా బయలుదేరిపోయెను అక్కడ ఆయన ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్ అమ్మను దర్శించినది అని చదువుతూ ఉన్నాం ప్రియులారా అక్కడ ఎలిజబెత్ అమ్మ తల్లి మరియమ్మను గురించి పలికినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఒక మాట ఉంటుంది ఎంత విశ్వాసం ఆమెలో ఉంటుంది ఎలిజబెత్ అమ్మ ఎప్పుడు తెలుసుకున్నారు ఇది పరిశుద్ధాత్మ ప్రభావము వలన అనగా తల్లి మరియ వందన వచనములు శుభవచనములు ప్రియులారా ఈ వందన వచనములు అంటే మన మాటలో ఎలిజబెత్ అమ్మ గుడ్ ఈవినింగ్ ఎలిజబెత్ అమ్మ గుడ్ మార్నింగ్ ఎలిజబెత్ అమ్మ ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి ఉండవచ్చు తల్లి మరియ అంతే ఎలిజబెత్ అమ్మ ఏముంటుంది నీ వందన వచనములు నా చెవిని పడగానే గర్భమందలి నా శిశువు ఆనందముతో గంతులు వేస్తును వాకి మెలుగుతుంది ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధాత్మచే పరిపూర్ణులారాయను బిడ్డలారా ఆ అభిషేకముతో ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మ తల్లి మరియమ్మ గురించి పలికినటువంటి ఒక గొప్ప శ్రేష్టమైన మాట 45వ వచనంలో ఉంది విందామా ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలువు ప్రియులారా ప్రభువు పలికినటువంటి మాట అంటే కేవలము తల్లి మరియమ్మ దగ్గరికి వచ్చి ఈ సందేశం పలికినటువంటి ఒక దూత మాట
గేబ్రియల్ సన్మనస్కుడు వచ్చి ఏం చెప్పాడు ఒక మంగళ వార్త పలికాడు ప్రియులారా మరియమ్మ ఏమంటుంది ఈ ఎలిజబెత్ మరియమ్మ ఏమంటుంది ప్రభువు దూత పలికిన మాట అనగా దూత మాట కాదు ఇది దేవుని మాట దూత ఏమండి దూత కేవలం ఒక పోస్ట్ మ్యాన్ సందేశ వాహకుడే దూత సందేశం సందేశ వాహకునిది కాదు లెటర్ రాసేవాడే సందేశం పంపిస్తాడు లెటర్ తీసుకొచ్చే పోస్ట్ మ్యాన్ కాదు అందువలన ఈ సందేశం గర్భసన మనసుకుడిది కాదు ఈ సందేశం దేవునిది అందుకే ఎలిజబెత్ ఏమంటుంది ప్రభువు పలికినటువంటి మాట యథాకాలం నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు ఆ తల్లి మరి విశ్వాసం చూడు ఆమె దేవుని చూసిందా దేవుడు ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చాడా ప్రియులారా దూత పలికినటువంటి మాట దేవుని మాటగా స్వీకరించి విశ్వాసముతో అంటిపట్టుకొని ఆమె అంగీకరించినది అని మాట అలాగే దూత పలికిన ఇంకొకటి మాట మరియమ్మ సాధారణమైనటువంటి ఒక మామూలు సాధారణ ఒక విలేజ్ అమ్మాయిలాగా తన బుద్ధి ప్రకారం ఆలోచించింది అరే పురుష సంసర్గం లేకుండా పురుష సహవాసం లేకుండా భర్తతో శారీరక కలయిక లేకుండా ఎలా ఒక స్త్రీ గర్భం ధరించి కుమారుని కనే అవకాశం ఉంటుంది అని ప్రశ్న వచ్చినప్పుడు ప్రియులారా లుకా సువార్త 1:35 దూత పలికినటువంటి ఒక మాట ఉంటుంది ఆమె ఆ మాట పూర్ణ నమ్మకముతో విశ్వాసముతో అంగీకరించింది తన గుంటలో స్వీకరించినది ఇదే ఆమెలో విశ్వాసం విందామా 35వ వచనం అందుకు ఆ దూత ఇట్లనెను పవిత్రాత్మ నీపై వేంచేయును సర్వోన్నతని శక్తి నిన్ను ఆవరించును ప్రియులారా తల్లి మరియమ్మ ఎందుకు విశ్వాసానికి ఒక ఉత్తమ మాదిరిగా అంటే ప్రియులారా దూత పలికినటువంటి మాట ఆమె అలా అంగీకరించినది పరిశుద్ధాత్మ నీపై వేయించును సర్వోన్నతునిగా శక్తి నిన్ను ఆవరించును అని దూత పలికాడు ఆ మాట ఆమేన్ అని అంటూ ఆమె స్వీకరించినది అది స్వీకరించినది కాబట్టే ఈ మంగళ వార్త తర్వాత ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్ళినటువంటి తల్లి మరియమ్మతో ఎలిజబెత్ పలికింది ప్రభువు పలికిన మాట నెరవేరునని విశ్వసించిన నువ్వు ఎంత ధన్యురాలవు ప్రియ సహోదరి ప్రియ సహోదరా ఈ మోక్షారణ పండుగ కొనియాడుతున్నటువంటి ఈరోజు దేవుడు ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలని అడుగుతున్న ప్రశ్న ఇదే దేవునికి నిన్ను గురించి ఒక ప్రణాళిక ఉంది అని ఎంత నమ్మకం ఎంత విశ్వాసం నీకుంది Roma 8:28 చాలాసార్లు మళ్ళా చెప్తున్నట్టు నాకు నచ్చినట్టు ఒక మాట ప్రియపడ్డారా దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన ప్రణాళిక ప్రకారం పిలువబడిన వారికి ఏది జరిగినా అది మేలు కొరకై మాత్రమే దేవుడు చేయును అని ఎంతమందికి ఉందండి ఈ నమ్మకం క్రైస్తవుడు క్రైస్తవురాలి పుట్టు క్రైస్తవుని అంటారు కొంతమంది నీ పుట్టు క్రైస్తవుడా క్రైస్తవురాలా ఇది పక్కన పెట్టండి ప్రియులారా ప్రశ్న ఒకటే దేవుని ముందు నీ పుట్టు క్రైస్తవుడా ఇప్పుడు జ్ఞానస్నానం పొందుకున్నావా ఇది ఒక ప్రసక్తి కాదండి పుట్టు క్రైస్తవుడికి ఏదో ముందు మొదటి సీటు తర్వాత జ్ఞానస్నానం పొందుకున్న వాడికి వెనక సీటు ఇదేది ముందు వెనక దేవుని సన్నిధిలో లేదు దేవుని ముందున్న ప్రశ్న ఒకటే నీవు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావా ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన ప్రణాళిక ప్రకారం పిలువబడినటువంటి ఒక వ్యక్తి నేను అని నమ్మకం నీకుందా అది ఉంటే నీ జీవితంలో ఏది జరిగినా అది మేలుకొరకై మంచిదికే మాత్రం దేవుడు చెయ్యును అని ఒక నమ్మకం ఒక విశ్వాసం నీకు నాకు కలిగి ఉండాలని ఈ మోక్షారోహణ పండుగ నీకు గుర్తు చెప్పిస్తూ ఉంటుంది నాకు గుర్తు చెప్పిస్తూ ఉంటుంది ఇది తన యొక్క మూడవ
అంశం. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 నాలుగో అంశం. నాలుగో అంశం. అదేంటంటే ప్రియులారా, ఈ నాలుగో అంశము ఇట్స్ ఎ హాల్ మార్క్ ఆఫ్ ఎ క్రిస్టియన్. హాల్ మార్క్ ఆఫ్ ఎ క్రిస్టియన్ అంటే ఒక దేవుని బిడ్డకి ఉండవలసినటువంటి ముఖముద్ర అని అర్థం. ముఖముద్ర అంటే ప్రియబడ్డారా, నీవు క్రైస్తవుడైతే క్రైస్తవరాలైతే నీ జీవితంలో నీకు కావలసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సవిశేషమైనటువంటి గుణం అదేంటంటే ప్రియబడ్డారా, ప్రేమతో కూడినటువంటి సేవ. యేసుక్రీస్తు చెప్పాడు, మనిషి కుమారుడు సేవించటానికి వచ్చాడు కానీ సేవించుకోవటానికి రాలేదు. అంటే ఇతరుల వలన సేవింపబడటానికి రాలేదు. మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడు? సేవించటానికి వచ్చాడు మొదటిది. రెండవదిగా అనేకుల పాప పరిహారార్థమై ధారబోయబడటానికి అర్పించటానికి వచ్చాడు అని యేసుక్రీస్తు పలికాడు. ప్రియులారా, ఒక క్రైస్తవుడు ఒక క్రైస్తవురాలు జ్ఞానస్థానం పొందిన ఆ మొదటి క్షణం మొదలుకొని ప్రియులారా ప్రేమతో కూడినటువంటి ఒక సేవ, లవ్ అండ్ చారిటీ ఒక వ్యక్తి చేయగలగాలి. మరియ తల్లి అది చేసింది. చదువుతామా లూకా సువార్త 1వ అధ్యాయంలో తీసుకుందాం ప్రియులారా, 39వ వచనములో ఆమె కడుపుతో ఉంది అని గర్భం ధరించినది అని ఆ సందేశాన్ని స్వీకరించి వెంటనే ఎక్కడికి వెళ్ళింది విందామా. 39వ వచనం. ఆ రోజులలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ప్రియులారా, యూదా సీమలయందునటువంటి ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయి ఎక్కడికి వెళ్ళింది? జకరయ ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ అమ్మకి సేవ చేయటానికి ఆమెని కలవటానికే వెళ్ళింది మరియ తల్లి. అప్పటికల్లా ఎలిజబెత్ అమ్మ 6 నెలల గర్భముతో కడుపుతో ఉంది. ఎందుకంటే ప్రియులారా, మరియ తల్లికి విశ్వాసం కలగటానికి ఆల్రెడీ దేవదూత ఆ మాట పలికాడు. చదువుతామా 36వ వచనం, లూకా సువార్త 1వ అధ్యాయం 36వ వచనం. నీ చుట్టమగు ఎలిజబెత్తమును చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ప్రియులారా, మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఆల్రెడీ ఎలిజబెత్ అమ్మ 6 నెలల కడుపుతో ఉంది. 6 నెలల కడుపుతో ఉంది. ఇంకా మరియ తల్లి అక్కడికి వెళ్ళి ఎన్ని నెలలు ఉంటుంది? అక్కడ 3 మాసములు ఎలిజబెత్ అమ్మ ఇంట్లో తల్లి మరియమ్మ ఉండి వచ్చింది. అనగా ప్రియులారా, 6+3 9 అనగా కడుపుతో ఉన్నటువంటి ఒక స్త్రీకి, పరిపూర్ణ గర్భిణి అయినటువంటి ఒక స్త్రీకి పరిచర్య ఎప్పుడైతే అవసరమో ఆ టైంలో కరెక్ట్గా మరియ తల్లి 6వ నెల ప్రాయమున్నటువంటి కడుపుతున్నటువంటి ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళి 9వ నెల మాసం వరకు ప్రియులారా ఆమెకి పరిచర్య సేవ చేసింది అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, యాక్చువల్లీ కడుపుతో ఉన్నప్పుడు స్త్రీలకి పరిచర్య కావాలి, వాళ్ళకి కేర్ కావాలి, మరియ తల్లికి కావాలి. కానీ ఆమె సేవ చేయటానికి ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళింది. ప్రియులారా, లవ్ అండ్ సర్వీస్,
ప్రేమతో కూడినటువంటి ఒక పరిచర్య చేయటానికి పిలువబడినటువంటి వారే ఒక క్రైస్తవుడు ఒక క్రైస్తవురాలు. ఈ సేవ చేయటానికి ఒక క్రైస్తవుడు పిలువబడుతూ ఉన్నాడు అనేటువంటి ఉత్తమ మాత్రక మరియ తల్లి మాత్రమే పిలువ యేసుక్రీస్తు కూడా కడరాత్రి భోజన వేళలో తన పయంగిని తీసివేసి నడుము ఒక తుండగుడ్డను కట్టి పల్లెములో నీళ్లు తీసి ఒక్కొక్కరి అపోస్తుల పాదముల దగ్గర మోకరించి వారి పాదములు కడిగి ప్రేమతో ముద్దు పెట్టి నీకు గురువు దేవుడు ప్రభువునైన నేనే మీ పాదములు కడిగినప్పుడు మీరు కూడా ఇలాంటి ఒక సేవ ఇలాంటి ఒక పరిచర్య ఇలాంటి ఒక సర్వీస్ ప్రేమతో కూడినటువంటి సేవ ప్రేమతో కూడినటువంటి పరిచర్య చేయటానికి చేయించుకోవటానికి కాదు చేయటానికి పిలుపు కలిగినటువంటి వాడే జ్ఞానస్థానం పొందిన ప్రతి ఒక క్రైస్తవుడు క్రైస్తవరాలు అని ఈ మరియ తల్లి మోక్షారణ పండుగ మనకి నేర్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 లాస్ట్ చివరి అంశం. ఈ చివరి అంశం ఏంటంటే ప్రియపిల్లారా, మరియ తల్లి మోక్షారణ పండుగ కొనియాడుతున్న నీ ముందు నా ముందు మనకున్నటువంటి చివరి ఉత్తమ మాదిరిగా ఏంటంటే దేవుని యందు ఒక వ్యక్తికి ఉన్నటువంటి హోప్ అనగా నిరీక్షణ. జీవితములో సమస్యలు ఇబ్బందులు కష్టాలు వేదనలు బాధలు యాక్సిడెంట్ ప్రమాదము పోనీలే, చివరికి కరోనా COVID-19. ఒకవేళ ఈ వాక్యం అంటున్న మీ ఇంట్లోనే కొంతమంది ఈ కరోనా మహమ్మారి వలన చనిపోయి ఉండవచ్చు. ఎంతోమంది ఫోన్ కాల్ ద్వారాను వాట్సాప్ ద్వారాను సోషల్ మీడియా ద్వారాను మాకు మెసేజ్ పంపిస్తూ ఉన్నారు, ఫాదర్ గారండి మా భార్యకి కోవిడ్ వచ్చిందండి, మా అమ్మకి వచ్చిందండి, మా అత్తమ్మ మామయ్యలకి వచ్చింది స్వామి, మా పాపకి వచ్చింది స్వామి. ప్రియులారా, ఈ వాక్యం వింటున్న మీలో అనేక మంది ఈరోజు కరోనా మహమ్మారితో మీరు పోరాడుతూ ఉన్నారు. నాకు గుర్తుంది ఒక భార్య అంటే ఒక సహోదరి నాకు కాల్ చేసి వెక్కి వెక్కి ఏడుస్తూ సొంత అమ్మ కోసం కాదు సొంత నాన్న కోసం కాదు ప్రియులారా అత్తమ్మ కోసం ఏడుస్తున్నటువంటి కోడలు వినండి. అంటే ఆమె ఏడుస్తూ ఉండి నేను అనుకున్నాను ఆమె సొంత తల్లికి కోవిడ్ వచ్చిందేమో అనుకున్నా నేను. ఆ సహోదరి కూడా ఈ వాక్యం వింటూ ఉన్నారు. సంతోషం అమ్మా, నేను మీకోసం ప్రే చేస్తూ ఉన్నాను, మీ కన్నీరు మీ ఏడుపు దేవుడు చూస్తున్నారు వింటున్నారు. ఆ సహోదరి వింటూ ఉన్నారు ఈరోజు కూడా. ప్రిపిల్లరా, ఏంటంటే ఆ సహోదరి ఏడుస్తూ నేను అనుకున్నాను సొంత తల్లికి కోవిడ్ వచ్చిందేమో సొంత అని అనుకున్నాను నేను, ఎందుకంటే అలా వెక్కి వెక్కి ఏడుస్తూ మాట్లాడలేకపోతుంది ఈమె. అప్పుడు నాకు ఒకవైపు షాక్ అనిపించింది, ఇంకొక వైపు సంతోషం అనిపించింది. ఎందుకు తెలుసా, ఆమె ఏం చెప్పిందంటే, ఫాదర్ గారండి మా అత్తమ్మకి కోవిడ్ వచ్చింది స్వామి. అంటే అత్తమ్మకి కోవిడ్ వచ్చినందుకు కోడలు ఎంత బాధపడుతూ ఎంత ఏడుస్తూ హైదరాబాద్లో నాకు కాల్ చేసి ప్రార్థన సాయం కోరుకుందంటే ఆ అత్తమ్మకి కోడలకి మధ్యలో ఎంత ఒక మంచి ప్రేమ ఏర్పడింది. ప్రియులారా, ఇదే నిజమైనటువంటి క్రైస్తవ జీవితంలో కావలసినటువంటి ప్రేమ ఈ నిరీక్షణ. ఐ అప్రిషియేట్, ఐ లవ్. అమ్మా, నువ్వు ఒక మంచి ఉత్తమ మాతృక. ఎవరికి ఈ వాక్యం ఉన్న కోడళ్ళందరికీ ఒక మంచి మాదిరిగా నువ్వే. అలాగే హాస్పిటల్లో వెంటిలేటర్లో చికిత్సలో ఆక్సిజన్ పీల్చుకుంటూ ఉన్నటువంటి అమ్మ,
నీవు ఆరోగ్యం బాగుపడి తర్వాత నేను చెప్పే వాక్యం ఎప్పుడైనా వింటానికి నీకు అవకాశం దేవుడు కలిగిస్తే నీవు ధన్యురాలవు ఎందుకు తెలుసా నీ కోసం కన్నీరు కార్చి బెన్ని ఫాదర్ని ప్రార్థన సహాయం కోరినట్టు ఒక కోడలు ఉంది కాబట్టి నీవు ఒక అత్తమ్మలాగా కోడల్ని సొంత కూతుర్లాగా చూస్తూ ప్రేమిస్తూ నీ ఇంట్లో ఒక మెంబర్గా అంగీకరించావు కాబట్టి ఆ కోడలికి అత్తమ్మైనటువంటి నీ మీద అంత ప్రేమ నీకు ఒక బిగ్ సల్యూట్ బెన్ని ఫార్ తరపున అప్రిషియేట్ ప్రియులారా నేను ఎందుకు అంశం తీసుకొస్తున్నాను ప్రియులారా ఇటువంటి కరోనా కానీ యాక్సిడెంట్ కానీ రోగం కానీ పోనీలు చివరికి మరణమైన సంభవించిన నిరీక్షణ పోగొట్టకుండా విశ్వాసం పోగొట్టకుండా దేవుడికి నీపైన ప్రణాళికను గురించి నమ్మకం లేనివాడుగా విరిగి నలిగిపోకుండా ప్రియపడ్డారా తల్లి మరియమ్మ మనకి ఎలాంటి ఒక ఆదర్శమూర్తిగా ఉంది అంటే చివరి మూమెంట్లో కూడా అంతిమ క్షణంలో కూడా నిరీక్షణ పోగొట్టకుండా నిరీక్షణ కలిగి ఉండమని ఈ మరియ తల్లి ఈ మోక్షారోహణ పండుగ నాడు నిన్ను నన్ను కోరుకుంటుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఒక చిన్న ఉదాహరణ చిన్న ఉదాహరణ మనము యోహాను సువార్త 19వ అధ్యాయము 25 వచనం చదివితే ప్రియపడ్డారా అక్కడ ఒక మాట మీరు వినాలి అదేంటంటే యేసు క్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఆ సిలువ దగ్గర ఆడవాళ్ళు లేడీస్ మామూలైతే లేడీస్కి అంత ధైర్యం లేదంటారే మనుషులు మగవాళ్ళకి పెద్ద కొవ్వకి మాకు ధైర్యం ఉంది ఆడవాళ్ళకి ధైర్యం లేదంటారే కానీ ఇక్కడ ఉల్టా జరిగింది అసలు మగవాళ్ళ సంగతి ఏంటంటే ప్రియపిల్లారా ఒకడు నారబట్ట మాత్రం వేసుకుని యేసుకు దూరంగా వెంబడించాడు సైనికులు అతన్ని పట్టి బంధించిన ప్రయత్నించినప్పుడు వేసుకున్న నారబట్ట కూడా వదిలిపెట్టి వస్త్రహీనుడై దిగంబరుడై పారిపోయాడని వాక్యం పలుకుతుంది అటువంటి టైంలో లేడీస్ తల్లి మరియమ్మతో పాటు చూపించినటువంటి ఆ నిరీక్షణ ఏంటి ఆ ధైర్యం ఏంటి ప్రియులారా అది ఎంతో ఆశ్చర్యకరమైనది విందామా యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం వారు అటులనే చేసిరి యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లోపా భార్య అగు మరియమ్మయు మగ్దుల మరియమ్మయు నిలువబడి ఉండిరి ప్రియులారా అక్కడ ముగ్గురు నలుగురు ఆడవాళ్ళ పేరే ఉంది కానీ ఒక్కడైనా ఒక మొగుడు అక్కడ ఉన్నాడా ఆడవాళ్ళు ఉన్నారు అంటే ఆ చివరి మొమెంట్లో కూడా నిరీక్షణ పోగొట్టలేదు అంటే తల్లి మరియమ్మకి ఎలాంటి విశ్వాసం కలిగింది యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో ఆదిలో వాక్కుండెను ఆ వాక్ దేవునే వద్ద ఉండెను ఆ వాక్కే దేవుడై ఉండెను 14వ వచనములో ఆ వాక్కే మానవుడై మన మధ్య నివసించును అనే వాక్యం పలుకుతూ ఉండే ప్రియులారా తల్లి మరియమ్మకి ఏం తెలుసు గేబ్రియల్ సన్మనస్కుడు పంపించిన సందేశం అనేటువంటి ఆ దేవుని వాక్కు మానవుడై అవతరించటానికి దేవుడు ఎన్నుకున్న గర్భమే నా గర్భం తల్లి మరియ గర్భం ఆ గర్భములో దేవుని కుమారుడు అవతరించును ఆ దేవుని కుమారుని గురించి తండ్రికి కలిగి ఉన్న ప్రణాళికకి తనను తాను పూర్తిగా అర్పించుకొని చివరి నిరీక్షణ సమయం వరకు తన కుమారుడే సిలువపై మరణిస్తూ వేలాడుతూ ఉండగా ఉనుక్కుతున్నటువంటి చేతులతో ఏడుస్తున్నటువంటి కళ్ళతో పగిలిపోయినటువంటి హృదయముతో సమయం పలికినటువంటి మాట ఒక ఖడ్గం నీ హృదయమును దూసుకొని పోనున్నది అని పలికినటువంటి దూసుకొని పోబడినటువంటి ఒక గుండెతో ఆ సిలువ చెంద నిలబడినటువంటి ఆ తల్లి చివరి నిరీక్షణకి గుర్తు నీకు నాకు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా కరోనా మహమ్మారి వచ్చిన నీ ఉద్యోగం నువ్వు పోగొట్టుకున్నా
గత నాలుగు నెలలుగా నీకు జీతం రాలేకపోయినా, నీకు అనారోగ్య అవస్థ కలిగినా, ఈ కుటుంబంలో ఏ సమస్యలు వచ్చినా, ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, దేవుని ప్రణాళికలతో సహకరించి ఆయన్ని ప్రేమిస్తున్న ఒక వ్యక్తికి ఏమి జరిగినా ఏమి కలిగినా అది మేలుకొరకే మాత్రమే దేవుడు చేయును అని పలికినటువంటి దేవుని యొక్క వాక్కునందు నిరీక్షణ కలిగి ఉండమని ఈ మోక్షరణ పండుగ నీకు నాకు నేర్పిస్తుంది. ఎందుకంటే పరలోకానికి కొనిపబడినటువంటి ఆ తల్లి ప్రియులారా, నీ ముందు నా ముందు నిలబెట్టే చివరి ఐదవ సవాలిదే. నీ జీవితం ముందు నిరీక్షణ కలిగి ఉండాలి. మరణమా రోగమా అప్పులా ఇబ్బందులా సమస్యలా ఏమైనా సరే ప్రియులారా, నిరీక్షణ కలిగి ఉండమని, హోప్ ప్రత్యాశ కలిగి ఉండమని ఈ మోక్షరణ పండుగ నిన్ను నన్ను కోరుకుంటుంది. అందుకే ఈ పండుగ చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక ఫీస్ట్. ఇంకా చివరికి ప్రియులారా ఒక చిన్న అంశం. ఈరోజు మన భారతదేశం 74వ స్వతంత్ర దినోత్సవం కొనియాడుతుంది. అనగా 73 స్వతంత్ర దినోత్సవాలు అయిపోయాయి. ఇది 74వ స్వతంత్ర దినోత్సవం, 74th ఇండిపెండెన్స్ డే. ఈరోజు మనం ఎందుకు మన రాష్ట్రం కోసం, ఎందుకు మన దేశం కోసం, ఎందుకు మనం ప్రపంచం కోసం పాత్ర చేయాలంటే ప్రియులారా, పరిశుద్ధంగా మనం చూస్తున్న ఒక అంశం ఏంటంటే రాష్ట్రాన్ని దేశాన్ని ప్రజలని నడిపించడానికి ఒక్కొక్క టైంలో దేవుడు ఒక్కొక్కరిని ఎన్నుకున్నటువంటి ఒక దేవుని ప్రణాళిక ఈ పరిశుద్ధ గ్రంథములో ఉంది. అది నీకు నాకు అపరిచితమైనటువంటి ఒక సంఘటన కాదు. పరిశుద్ధ గ్రంథములో దేవుడు అబ్రహాముని పిలిచాడు, జాతులకు ఆయన ప్రవర్తగా మార్చాడు, నీ ద్వారా జాతులని నేను దీవిస్తా అన్నాడే. అబ్రహాము ఒక నేతగా మారాడు, లీడర్గా మారాడు. తర్వాత మోషేని పిలిచాడే, మనకు తెలుసు నేను చరిత్ర సంఘటన చెప్పట్లా, మోషేని ఒక నాయకుడిగా ఎన్నుకొని ప్రియులారా ఒక జాతిని ఒక ప్రజలను ఒక దేశాన్ని మోషే నడిపించాడే. 603,550 మందికి ఒక్క నాయకుడు. తర్వాత మనం చరిత్రకు చూస్తే గిడియోను మొదలుకొని అనేక మంది న్యాయాధిపతుల ద్వారా దేవుడు దేశాన్ని పరిపాలించలేదా? న్యాయాధిపతుల కాలం ముగించినప్పుడు దేవుడు రాజులని ఎన్నుకోలేదా? ఒక్కొక్క కాలంలో ప్రియులారా దేవుడు తన ప్రజలను నడిపించడానికి రాజులని ఎన్నుకున్నారు. ప్రియులారా రాజులకి ప్రజలని పరిపాలించడానికి కావలసినది ఏంటి? జ్ఞానం కావాలి, బుద్ధి కావాలి, వివేకము కావాలి, తెలివి కావాలి. ఎందుకంటే సొలొమోను దేవుని అడిగినది కూడా అదే, దేవా ఈ ప్రజలను పరిపాలించడానికి మంచి చెడ్డను తెలుసుకోవటానికి నాకు జ్ఞానం కావాలి, బుద్ధి కావాలి, వివేకం కావాలి. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, సంవత్సరాల తర్వాత మనం ఇప్పుడు 21st సెంచురీలో ఉన్నాం, 21వ శతాబ్దములో మనకున్నాం. ఈ రోజులు ప్రియులారా మనకు తెలుసు లోకము ఈ కరోనా మహమ్మారితో పోరాడుతూ ఉంది, మన భారతదేశం పోరాడుతూ ఉంది, మన ప్రెసిడెంట్, మన ప్రైమ్ మినిస్టర్, మన చీఫ్ మినిస్టర్స్, మన నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రియులారా
ఈ నేతలందరి కోసము మనం ఈ రోజు ప్రార్థించాలి. ఎందుకు తెలుసా? ఈ దేశవాసులు అయినటువంటి దేశ ప్రజలైనటువంటి నువ్వు నేను ప్రియమల్లారా సంతోషముతోనూ ఆనందముతోనూ ఐక్యతతోనూ అభివృద్ధిలో మనము జీవించాలంటే దేశ రాష్ట్ర నాయకుల కోసము మనము ప్రార్థన చేయాలి. ఇది నేను బెన్నిఫర్ చెప్పే మాట కాదు ప్రియపడలారా. పరిశుద్ధ గ్రంథములో పుణిత పౌలు గారు మొదటి తిమోతి రాసిన పత్రిక తీసుకుంటామా, మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము మనము 1-2 ఈ రెండు వచనం చూస్తే అక్కడ పుణిత పౌలు గారు తిమోతి రాసిన పత్రికలో ప్రియులారా రాష్ట్ర నాయకుల కోసము దేశ నేతల కోసము అధికారములో ఉన్నటువంటి వారి కోసము ప్రియులారా అక్కడ పార్టీ అని జాతి అని కులమని మతమని ఇటువంటి ఏది కూడా అక్కడ పౌలు గారు రాయలేదు. ఏమి చెప్పాడు? నేతల కోసం ప్రయ చేయండి, అధికారుల కోసం ప్రార్థన చేయండి, పాలకుల కోసం ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయాలి? నీవు సంతోషముతో నువ్వు ఆనందముతో నీవు ఐక్యత కలిగి జీవించాలంటే పార్టీ వద్దు, కులం వద్దు, జాతి వద్దు, మతం వద్దు, ఇదేం వద్దు. దేవుని జ్ఞానం కలిగి ఉండే మాత్రం చాలు. విందామా 2వ అధ్యాయము 1-2 వచనాలు. కనుక అన్నిటికంటే ముందు మానవులందరి కొరకు దేవునికి విన్నపములను గమనించండి. అన్నిటికంటే ఫస్ట్ చేయాలి మానవులందరి కోసం, ప్రజలందరి కోసం ప్రభు సన్నిధిలో విన్నప్ప ప్రార్థన చేయాలి. నంబర్ వన్. ఇంకా ప్రార్థనలు. రెండవదిగా ప్రార్థన చేయాలి. మనవులను సమర్పించాలి. కృతజ్ఞతలు అర్పింపబడవలను. కృతజ్ఞతలు అర్పించబడాలి. 4 కార్యాలు ఉన్నాయి, మనవులు, ప్రార్థనలు, కృతజ్ఞతలు, ఇంటర్సెషన్ మనము ప్రభు సన్నిధిలో సమర్పించాలి. ఇంకా 2వ వచనం. మనము సత్ప్రభుత్వంతోను సంపూర్ణమగు దైవభక్తితోను ఎట్టి ఒడిదుడుకులు లేని ప్రశాంత జీవితమును గడుపుటకై రాజుల కొరకును తదుతరి అధికారులందరి కొరకును అట్టి ప్రార్థనలు సల్పవలెను. ప్రియులారా, దిస్ ఇస్ సంథింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన భారతదేశంలో ప్రియులారా రకరకాల పార్టీల మధ్యలో, రకరకాల మతాల మధ్యలో, రకరకాల కులాల మధ్యలో, వర్గాల సంబంధమైనటువంటి వారిలో విద్వేషము, కోపము, పక అసూయ, అనీతి, అక్రమము, ఇటువంటి అన్ని రకాల అరాచకత్వము జరుగుతున్నటువంటి ఈ కాలంలో మనుషులని పార్టీపరంగా, కులపరంగా, జాతిపరంగా, మతపరంగా చూస్తున్నటువంటి ఈ కాలంలో మనిషి ప్రాణాలకి విలువలేనటువంటి ఈ కాలములో ప్రియులారా ఈ ప్రార్థన ఎంతో అవసరం తెలుసా? ఈరోజు టీవీలో వచ్చిన ఒక వార్త, ఒక ఇంట్లో అమ్మ, నాన్న, అన్న, చెల్లి 4 హలో వినండి, ఎందుకు ప్రార్థన కావాలి? ఓకే, అంటే మన నైతిక విలువ, మత సంబంధమైన విలువ, కుటుంబ సంబంధమైనటువంటి ప్రేమ ఎంతగా క్షయించిపోయినదో, నశించిపోయినదో అని తెలుసుకోవాలి. ప్రియులారా, ఈ వార్త నేను ఫస్ట్ టైం వింటున్నా, ఇటువంటి ఒక కథ నేను వినలేదు. అదేంటంటే అమ్మ, నాన్న, అన్న, చెల్లి 4 ఒక ఇంట్లో. ఈ అన్న అనగా ఇంటికి పెద్ద పెద్ద కుమారుడు ఏం చేశాడు తెలుసా? నాన్న సంపాదించిన ఆస్తి, గమనించండి, నాన్న సంపాదించిన ఆస్తి నాకు పూర్తిగా కావాలి, అది వేరే ఎవరికి దక్కకూడదు. ఎందుకు? వాడికి కొన్ని కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి, మందు తాగుతాడు, ఇంటర్నెట్లో అన్ని విధాలుగా చెడు సినిమాలు, బ్లూ ఫిల్మ్స్ అన్నీ చూస్తాడు. 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇటువంటి అన్ని విధములైనటువంటి తప్పుడు పాప పనులు చేస్తూ ఉండగా
దానికి నాన్న అడ్డు రాకూడదు, అమ్మ అడ్డు రాకూడదు, ఆ సొమ్ముకి చెల్లికి అర్హత ఉండకూడదు అని చెప్పి అన్న చేసిన పని. ప్రియులారా, మార్కెట్కి వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కొచ్చాడు. ఐస్ క్రీమ్ అందరికి ఇష్టం కదా. ఈ ఐస్ క్రీమ్లో పురుగుల మందు కలిపాడు. ఐస్ క్రీమ్లో పురుగుల మందు కలిపి చెల్లికి పెట్టాడు. చెల్లమ్మ ఇదిగో నీకోసం ఐస్ క్రీమ్ తెచ్చాను అన్నయ్య అని చెప్పి సొంత అన్నయ్య చేతి నుంచి చెల్లి ఐస్ క్రీమ్ తీసుకుని తిన్నారు. తీసుకుని పోయి నాన్నకి పెట్టాడు. నానా ఇదిగో నీకోసం ఐస్ క్రీమ్ తెచ్చాను. నానా ఓ నా పెద్ద కొడుకు పెద్ద కుమారుడు తీసుకొచ్చాడు కదా అని ఐస్ క్రీమ్ తీసుకుని నాన్న కూడా తిన్నాడు. అమ్మ దగ్గర తీసుకెళ్ళాడు. అమ్మ ఇదిగో నీకోసం ఐస్ క్రీమ్ తెచ్చాను నేను. అమ్మ చెప్పింది, నాయనా నాకు కొంచెం షుగర్ ఉంది, నాకు కొంచెం షుగర్ ఉంది కాబట్టి ఈ ఐస్ క్రీమ్ తింటే ఇంకా నాకు ఆరోగ్యం పాడైపోతుంది, నాయనా నాకు ఐస్ క్రీమ్ వద్దు అని చెప్పి అమ్మ ఐస్ క్రీమ్ తినలేదు. ప్రియులారా, చెల్లి కేవలం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నటువంటి చెల్లి అన్న పురుగుల మందు కలిపించే ఐస్ క్రీమ్ తిని ఆమె చచ్చిపోయింది. నాన్న కొడుకు కలిపించే ఐస్ క్రీమ్ తిని ఇప్పుడు హాస్పిటల్లో వెంటిలేటర్లో ప్రాణం కోసం పోరాడుతూ ఉన్నాడు. ఆయన చావు బ్రతుకు మధ్యలో ఉన్నాడు. అమ్మ షుగర్ ఉంది కాబట్టి మాత్రం ఈ ఐస్ క్రీమ్ తినలేదు, ఆమె బతికింది. నాన్న 24 గంటలు డాక్టర్ టైం ఇచ్చారంట. ఈ 24 గంటలు అంటే రేపు సాయంత్రం కల్లా తెలుస్తుంది నాన్న బతుకుతాడా చచ్చిపోతాడా. చెల్లి ఆల్రెడీ చచ్చిపోయింది. ఇది ఎప్పుడు బయటపడ్డది? అనుమానాస్పదమైనటువంటి ఒక టైంలో చెల్లి చచ్చిపోవటం, నాన్న సీరియస్ అయి వెంటిలేటర్లో ఉండటం వలన చచ్చిపోయిన చెల్లి బాడీని ప్రియులారా పోస్ట్మార్టం చేశారు. పోస్ట్మార్టం చేసినప్పుడు అర్థమైంది ఐస్ క్రీమ్లో పురుగుల మందు కలిసి ఉంది అని. ప్రియులారా, పెద్ద కుమారుని పట్టి క్వశ్చన్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్లో ఆయన ఒప్పుకున్నాడు, నేనే ఐస్ క్రీమ్లో పురుగు మందు కలిపి చెల్లికిచ్చాను, నాన్నకిచ్చాను, అమ్మ షుగర్ ఉంది కాబట్టి ఆమె తినలేదని. అంటే సొంత కన్న కొడుకునే నాన్న నమ్మలేని పరిస్థితి ఈ 2020 సంవత్సరంలో వచ్చేసింది, జరుగుతుంది. సొంత అన్ననే చెల్లి నమ్మలేని పరిస్థితి సంజాతమైనది. సొంత కన్న కొడుకుని తల్లి నమ్మలేని పరిస్థితి వచ్చింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, లైంగిక దాహం కోసం, ఆర్థికమైనటువంటి సంపదల కోసము, లోక వ్యామోహాల కోసము సైతాను వ్యక్తులను, కుటుంబాలను, సంఘాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తున్న ఈ పరిస్థితిలో ప్రార్థన ఒకటే దానికి పరిష్కారం. మోకరించి ప్రార్థించే వాళ్ళు కావాలి, విన్నప ప్రార్థనలు చేసేవాళ్ళు కావాలి, ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించే
ప్రార్థనలు సమర్పించే వాళ్ళు కావాలి. దేవుడు చేసిన అనేక మేలులకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించే వాళ్ళు కావాలి. సైతాన బంధకాల నుండి మన కుటుంబాలను విడిపించడానికి, మన సంఘాన్ని విడిపించడానికి, మన రాష్ట్రాన్ని విడిపించడానికి, మన దేశాన్ని విడిపించడానికి పుణ్యత పడగలు పలికినట్లుగా స్వతంత్రముతోనూ గౌరవముతోనూ మర్యాదతోనూ ప్రేమతోనూ ప్రజలు జీవించడానికి ప్రార్థన కావాలి. సైతాను వ్యక్తి జీవితములో, కుటుంబ జీవితములో, ఇంట్లో, సమాజములో ప్రవేశిస్తే యేసుక్రీస్తు పలికినట్లు దొంగతనం చేయటానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి మాత్రమే వచ్చును అనే వాక్యం పలుకుతుంది. అందువలన తల్లి మరియా మోక్షారోహణ పండుగని ఆడుతున్న ఈరోజు మన భారతదేశాన్ని, మన కుటుంబాన్ని ఆ మరియ తల్లి ప్రార్థన సహాయానికి ప్రియులారా మనం సమర్పిస్తాం. మీరెక్కడ ఉన్న ఒక్క నిమిషం లేచి నిలబడదాం. ఈ ఆరాధనలో మనం ప్రభు సన్నిధిలో మనము ఇప్పటి వరకు ధ్యానించినటువంటి ఈ ధ్యానాంశాన్ని మనసులో గుర్తుంచుకుందాం. అలాగే మనము మన రకరకాల విన్నపాలను, ప్రార్థనలను ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం. రెండు చేతుల గుండె మీద పెట్టి బిడ్డలారా ఒక్క నిమిషం కళ్ళ మూసుకుందాం. మొదటిగా ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవరాలుగా మన ముందు 5 సవాళ్లు ఉన్నాయి. 1, ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు, దేవుని బిడ్డ, శరీర మనస్సు ఆత్మలతో కూడిన పరిశుద్ధత నిర్మలత్వములు జీవించాలి. 2, దేవునికి ఆత్మార్పణము, దేవునికి అంకితం చేసి ఒక అర్పణగా ఒక క్రైస్తవుడు, క్రైస్తవురాలు జీవించాలి. 3, దేవుని యందు అచంచలమైన ఒక విశ్వాసం కలిగి మనం జీవించాలి. 4, ఒక క్రైస్తవుడు, క్రైస్తవురాలు ప్రేమతో కూడిన పరిచర్య, ప్రేమతో కూడిన సేవ ఇతరుల కోసం చేయటానికి సిద్ధమవ్వాలి. 5, జీవితములో ఏది జరిగినా, చివరికి మరణమైనా సంభవించిన నిరీక్షణ కోల్పోకుండా జీవించాలి. నీ గుండె మీద చేయి వేసి ఒక్కసారి అడుగు. జ్ఞానస్నానం పొంది ఇన్ని సంవత్సరాలుగా ఎంతోమంది పుట్టు క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నారు. నా ప్రశ్న ఒకటి, తల్లి మరియను ఒక మంచి ఆదర్శమూర్తిగా దేవుడు నీకోసం, నా కోసం పెట్టాడు. ఆమెలో వెలసినటువంటి ఈ గుణగణాలను జీవితములో అనువర్తించటానికి, ఆమెలాగా మొదటి క్రైస్తవులుగా ఉత్తమ మాతృకగా జీవించటానికి నీకున్న లోటుబాటులు, నీకున్న పాపాలు, నీకున్న శోధనలు, నీకున్న బలహీనతలు ప్రభు సన్నిధిలో సమర్పించండి. పాపములో మునిగి జీవిస్తూ ఉన్నావా? పరిశుద్ధ నిర్మలత్వం లేదా? దేవుని చేతిలో ఒక కానుకగా అర్పించే అర్పణ మనస్తత్వం లేదా? దేవుని యందు విశ్వాసం తగ్గిపోయినదా?
ప్రేమ తో చేసిన పరిచర్య లేదా స్వార్థం పెరిగి పండి పెరిగిందా జీవితములో ప్రత్యాశ నిరీక్షణ కోల్పోయావా ఈ ఆరాధనలో తల్లి మరియను రూపొందించిన దేవుడు నిన్ను కూడా రూపొందించాలని ఆశిస్తాం నేను చెప్పే ప్రార్థన విశ్వాసంతో భక్తితో మీ చేతుల గుండ మీద పెట్టి చెప్పండి తండ్రి దేవా మీకే స్తోత్రము మీకే ఆరాధన మీకే ఘనత మీకే మహిమ కలుగును గాక మీ ఏకైక కుమారుని మానవ రక్షకుడుగా పంపించడానికి తల్లి మరియను ప్రత్యేకమైన పాత్రగా ఎన్నుకొన్నందుకు మీకే స్తోత్రము ఆమేన్ శరీర మనస్సు ఆత్మలతో నిర్మలత్వమును పరిశుద్ధతను ఆత్మార్పణమును గట్టి విశ్వాసమును దేవుని యందు నిరీక్షణను ప్రేమతో కూడిన పరిచర్యను చేసి తండ్రి సన్నిధిలో శరీర మనస్సు ఆత్మలతో మోక్షమునకు కొనిపోబడటానికి నీవు చిత్తగించితిరి ఈ రోజు ఆ మరియ తల్లి ప్రార్థన సహాయమును కోరుకుంటూ ఈ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి మాతో కలిసి ఆత్మలో ఏకీభవించి ప్రార్థిస్తున్నా ఈ బిడ్డలందరినీ వారి కుటుంబాలను మీ పాదాల చెంత ఒక కానుకగా అర్పిస్తున్నాను పరిశుద్ధాత్మదేవ ఈ బిడ్డల శరీరమును మనస్సును ఆత్మను నీ అగ్నితో తాకి సకల పాపముల నుండి దోషముల నుండి అవినీతి నుండి వీరిని విడిపించుమని శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాము పరిశుద్ధాత్మదేవ విశ్వాసవరమును వారికి అనుగ్రహించండి ప్రేమ ఆనందమును శాంతి సమాధానమును నెమ్మదిని ఓర్పును ఇంద్రియ నిగ్రహణ శక్తిని ఈ బిడ్డలకు అనుగ్రహించి వారి కుటుంబాలను నజరేతులో తల్లి మరియ జీవించిన కుటుంబములాగా మార్చమని ప్రార్థిస్తున్నాము జీవిత ఒడిదుడుకులలో దుఃఖ దురితాలలో వేదన బాధలలో నిరీక్షణ కోల్పోకుండా దేవుని యందు గట్టి నమ్మకముతో విశ్వాసముతో దేవుని ఆయన వాక్యమును మాత్రమే అంటిపెట్టుకొని చివరి క్షణం వరకు అంత్యశ్వాసం వరకు జీవించడానికి ఈ బిడ్డలకి ఈ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా ఈ బిడ్డల కోసము ఈ సంఘం కోసము ప్రతి పారిష్ కోసము మన రాష్ట్రం కోసము మన దేశం కోసము కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్నా పోరాడుతున్నా లోక రాష్ట్రాలన్నిటిని కూడా మేము ప్రార్థిస్తున్నాము
అధికారులకు అధికారులకు రాజులకు రాజులకు నేతలకు నేతలకు రాజకీయ నాయకులకు రాజకీయ నాయకులకు పరిశుద్ధాత్మను గ్రహించు పరిశుద్ధాత్మను గ్రహించు జ్ఞానమును జ్ఞానమును బుద్ధిని బుద్ధిని తెలివిని తెలివిని మంచి ఆలోచనను ప్రసాదించండి ప్రసాదించండి రకరకాల రకరకాల జాతి జాతి కుల కుల మత మత వర్గ వర్గ పార్టీలకు పార్టీలకు చెందినటువంటి వారు చెందినటువంటి వారు అందరూ అందరూ దేవుని బిడ్డలని దేవుని బిడ్డలను మానవులని మానవులని శరీరము శరీరము మనస్సు మనస్సు ఆత్మతో ఆత్మతో కూడినటువంటి కూడినటువంటి మనుష్యులని మనుష్యులను అందరికీ అందరికీ వేదనలు వేదనలు బాధలు బాధలు బుద్ధి బుద్ధి ఆలోచన ఆలోచన ఒడిదుడుకులు ఒడిదుడుకులు సమస్యలు సమస్యలు ఉన్నాయని ఉన్నాయని అందరిలో అందరిలో దేవుడు దేవుడు కలిగించిన కలిగించిన ఆత్మ ఉంది అని ఆత్మ ఉంది అని అందరూ అందరూ దేవుని ముందు దేవుని ముందు సరిసమానులై సరిసమానులై ఉన్నారని ఉన్నారని ఆ జ్ఞానం ఆ జ్ఞానం ఆ బుద్ధి ఆ బుద్ధి నేతలకు నేతలకు రాష్ట్ర పాలకులకు దేశ పాలకులకు దేశ పాలకులకు ప్రసాదించండి ప్రసాదించండి జాతి కుల మతానికి జాతి కుల మతానికి అతీతమైనటువంటి ఒక ప్రేమతో అనురాగముతో అనురాగముతో నీతి న్యాయముతో మంచి పరిపాలనతో మంచి పరిపాలనతో ప్రజలని ప్రజలని నాయకులు నాయకులు నడిపించాలని నడిపించాలని ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నాము ప్రభువా ప్రభువా శాంతితోను శాంతితోను సమాధానంతో అభివృద్ధిలో అందరూ అందరూ జీవించటానికి జీవించటానికి మీ కృప మీ కృప మీ కరుణ మీ కరుణ మా భారతదేశం మీద మా భారతదేశం మీద మా రాష్ట్రం మీద మా రాష్ట్రం మీద కృమరించండి కృమరించండి సైతాను కలిగించిన సైతాను కలిగించిన ప్రతిబంధకాల నుండి ప్రతిబంధకాల నుండి పాపము నుండి ప్రతి పాపము నుండి దోషము నుండి ప్రతి దోషము నుండి అనీతి నుండి అనీతి నుండి అక్రమము నుండి అక్రమముల నుండి మా బిడ్డలను మా బిడ్డలను రాష్ట్రాన్ని మా రాష్ట్రాన్ని దేశాన్ని దేశాన్ని విడిపించమని విడిపించమని మీ కరుణ మీ కరుణ కృప మీ కృప అందరిపై అందరిపై ప్రసాదించమని ప్రసాదించమని ఈ మా ప్రార్థనలను మా నాదుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ 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 అంటారా రెండు చేతుల పైకి లేపి ఈ దివ్య ప్రసాదం ముందు మన భారతదేశాన్ని ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టరు మంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రులు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు రకరకాల అధికారము కలిగి ఉన్నటువంటి వారందరినీ ప్రభుత్వం సమర్పించండి అలాగే మీ కుటుంబాన్ని మీ అమ్మ మీ నాన్న అత్తమ్మ మామయ్య భార్య భర్త పిల్లలు కుటుంబ పరిస్థితిని దేవునికి అర్పించండి మీరు తల్లి మరియమ్మ ఆదర్శము అనుసరించి నీ శరీర మనస్సు ఆత్మలను కూడా ప్రభుసంలో ఎత్తిపెట్టి సమర్పించి చతుర్వైకి లేపి ఆ మరియ తల్లి ప్రార్థన సహాయం కోరుకుంటూ స్తుతించండి హల్లెలూయా 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 హల్లెలూయా
చేతులు గుండె మీద పెట్టి మనందరికీ ప్రార్థన చేయు తల్లి ఆమే విజ్ఞాపన ప్రార్థన సహాయం మనమందరం పొందుకోవాలని ప్రార్థించు ఓ మా మరియా మేము ప్రదేశులం మేము పాపాత్ములం దేవుని ఆజ్ఞలు పాటించి ఆయనకి అనుకూలంగా సాక్షిగా ఉత్తమ మాదిరిగా జీవించిన అమ్మ మా కొరకే ప్రార్థించమని ఈ పాటను ఒక ప్రార్థనగా మలచి నా తర్వాత విశ్వాసంతో పాడండి కళ్ళు మూసుకు రెండు చేతుల గుండె మీద పెట్టి మనం పాడదాం ప్రార్థిద్దాం పరదేశులం ఈ భూమిలో వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా మరియా అమ్మా చనిపోతూ పోరాడుతూ ఉన్నటువంటి అనేక మంది లక్షల కుటుంబాలకు అమ్మా నేను తండ్రి దగ్గర ప్రార్థిస్తూ మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయమని ఈ మహమ్మారి నుండి మా కుటుంబాలను మా రాష్ట్రాన్ని మన దేశాన్ని ప్రపంచాన్ని రక్షించమని ప్రార్థిస్తాను ఆహారం లేక అలమాడుం బిడ్డలవాలే అనాథులుగా తిరుగాడుచున్నామో ఆహారం లేక అలమాడు బిడ్డలవాలే అనాథులుగా తిరుగాడుచున్నామో నీవలే దేవుని వాక్యాన్ని పాటి నీవలే దేవుని వాక్యాన్ని పాటించి ఆత్మతో జీవింపనేర్పుమమ్మ ఆత్మతో జీవింపనేర్పుమమ్మ అమ్మా మరియా
సైతాన ప్రభావం వలన చీకటి శక్తులతో చేతపడే మంత్రశక్తులతో రకరకాల లైంగిక ఆసక్తులతో ప్రాపించి వ్యామోహాలతో తల్లి ఎవరో నాన్న ఎవరో చెల్లి ఎవరో అన్న ఎవరో భార్య ఎవరో భర్త ఎవరో రక్త సంబంధికులు ఎవరో అని ఆలోచన లేకుండా జీవిస్తున్నట్టు మనుషులు నశించిపోతున్న కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నా కన్నీటితో దాటేదా చీకటి లోకం యేసుని చూడాలి గొప్ప కార్యములు ఈనలో జరగాలి చీకటి లోకం యేసుని చూడాలి గొప్ప కార్యములు ఇలలో జరగాలి నీవలే యేసుని పరులకు పంచాలి నీవలే యేసుని పరులకు పంచాలి అనుక్షణం ప్రభుకై అనుక్షణం ప్రభుకై జీవించాలి పరదేశులం ఈ భూమిలో వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా అమ్మా మరియా అమ్మా మరియా అమ్మా మరియా అమ్మా మరియా ఆవి 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 మరియా హల్లెలూయా 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 హల్లెల
హృదయ కోరికలు ఏంటో, మీ కుటుంబ అవసరాలు ఏంటో, నీ రహస్య వేదనలు ఏంటో, మీ ఆకలి దప్పిక ఏంటో, మీ జీవిత ఒడిదుడుక్కులు ఏంటో మీకు మాత్రమే తెలుసు. ఇది వ్యసప్రసాద ఆశీర్వాదం మనం స్వీకరించబోతుండగా నిశ్శబ్దంగా ప్రభుసన్నిధిలో ఆ ప్రార్థన సమర్పించుకుంటూ శరములు వంచి దివ్య ప్రసాద ఆశీర్వాదం కోసం మనం ప్రార్థిస్తాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక, సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర మిమ్మందరిని దీవించి సదా సర్వ కాచి కాపాడును గాక. పాల్గొనగా వేగమిరారండి, బలి పూజలో సేయగా పరుగిడిరారండి. పూజలో పాల్గొనగా వేగమిరారండి, బలి పూజలో సేయగా పరుగిడిరారండి. ఆ ప్రభు యేసుని రక్షణయాగ బలిలో, ఆ ప్రభు యేసుని రక్షణయాగ బలిలో స్తుతించెదవు స్తోత్రించెదవు ప్రభు దీవెనలు పొందగా, స్తుతించెదవు స్తోత్రించెదవు ప్రభు దీవెనలు పొందగా. పూజలో పాల్గొనగా వేగమిరారండి, బలి పూజలు సేయగా పరుగిడిరారండి. పూజలో పాల్గొనగా వేగమిరారండి, బలి పూజలు సేయగా పరుగిడిరారండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి మరియా మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. విష్ యూ ఎ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ ది అసెంప్షన్ ఆఫ్ ది బ్లెస్డ్ విర్జిన్ మేరీ. ఈ పండుగ రోజు
ఈ పరిశుద్ధ బలిభోజనం ఆధ్యాన్ని కార్యక్రమాన్ని స్పాన్సర్షిప్ చేసిన కుటుంబాలు నరేష్ ఫర్ ద బర్త్డే బ్లెస్సింగ్స్ అపాన్ జి రఘునాథరావు అండ్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ జయత్రి ప్రేమ వర్షిత్ అండ్ నరేష్ టు గెట్ కంప్లీట్ డెలివరెన్స్ ఫర్ రఘునాథరావు ఫ్రమ్ ఆల్కహాల్ అండ్ ఫర్ టు గెట్ ఎ గుడ్ సైట్ ఫర్ న్యూ హౌస్ ఆఫ్ రవి రెండో కుటుంబం ఏ ఆందన్ రెడ్డి లిల్లీ మేరీ ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ ఏబిఎస్ జీవన్ రెడ్డి ఏబి సౌమిక అండ్ కన్సన్ట్రేషన్ ఆన్ స్టడీస్ అండ్ గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఫర్ గుడ్ హెల్త్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ అండ్ ప్రొటెక్షన్ అండ్ గుడ్ రిజల్ట్ ఇన్ ది ఎగ్జామ్ మూడో కుటుంబం మేరీ అసుంత ఫర్ ద బర్త్ బ్లెస్సింగ్స్ అండ్ ఫర్ ద గుడ్ హెల్త్ అండ్ ఫర్ స్పెషల్ ఇంటెన్షన్స్ అండ్ ఫర్ గుడ్ మ్యారేజ్ ప్రపోజల్స్ ఫర్ రిచర్డ్ అండ్ బ్లెస్సింగ్స్ టు బాయ్ ఏ గుడ్ హోమ్ నాలుగో కుటుంబం ప్రసిల్ల ఎమ్మాన్యువల్ ఫ్రాన్సిస్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ఫర్ సేవింగ్ గుడ్ జాబ్ ఆఫ్ ఎమ్మాన్యువల్ ఫ్రాన్సిస్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ ఆల్ డేంజర్స్ అండ్ బ్లెస్సింగ్స్ అపాన్ ద చిల్డ్రన్ అండ్ యూజ్ దెమ్ ఫర్ గాడ్స్ గ్లోరీ ఐదో కుటుంబం రామాంజనేయులు ప్రసన్న లోక్నాథ్ జయదీప్ intention thanksgiving mass and blessings and good health of the family and birthday blessings upon Loknath and a bright future aro kutumbam boja anthony and rojamma for the birthday blessings upon dirisina thomas and dirisina suresh and for the gift of a child to suresh and parimala edo kutumbam కోన్రెడ్డి జయప్రకాష్ రెడ్డి ఆని దివ్య అండ్ కేటి దీపక్ రెడ్డి ఇంటెన్షన్ థ్యాంక్స్ గివింగ్ టు ఆల్ ద బ్లెస్సింగ్స్ అండ్ ఫర్ గుడ్ మ్యారేజ్ ప్రపోజల్స్ టు దివ్య ఎనిమిదో కుటుంబం శాంసన్ థ్యాంక్స్ గివింగ్ అండ్ టు గెట్ గుడ్ స్కోర్ ఫర్ పీటీఈ అండ్ సోల్వ్ ఆల్ ద ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ ఫర్ గుడ్ జాబ్ ఫర్ మై హస్బెండ్ in digital marketing and Chintu change his mind and heart and turn to God and for the new house in Hyderabad Sam to be with me in New Zealand and to get a residence visa tomido kutumbam adapaka gosdamallapati kondavelli Vanaparla, A. Peter Babu and family members. Thanksgiving Mass for the favors received through intercession of Mother Mary, Saint Joseph, and all the saints and angels. Priya Sahodari Sahodalara, ee tommidi kutumbalu, ee goppa panduga naadu, ee parishuddha balibhojani, sponsor chesi unnaru. ఈ కుటుంబ సభలో అందరి కోసం మనం ఈ పరిశుద్ధ బలిని మనం ఈరోజు అర్పించి వారి కోసం ప్రార్థన చేయబోతున్నాం. అలాగే తల్లి మరియ ప్రార్థన సహాయం కోరుకుంటూ పరిశుద్ధ బలి పూజ పెట్టించిన కుటుంబాలు బర్త్డే బ్లెస్సింగ్స్ అపాన్ శైలజ అండ్ ఆఫర్డ్ బై జి రాయపు రెడ్డి అండ్ ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ షౌరీలు థ్యాంక్స్ గివింగ్ మాస్ టు సెకండ్ హార్ట్ ఆఫ్ జీసస్ అండ్ ఫర్ స్పీడ్ రికవరీ ఫ్రమ్ ఫీవర్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ అన్న మేరీ గోపు ఆఫర్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్ for the departed soul of Chapala Mangamma offered by Vasanta Rao and family thanksgiving mass for the bright future of Jeevamani Ashwini to the intercession of our beloved mother Mary offered by Vasanta Rao and family for the departed soul of Yerva Prakashamma and Chinnappa Reddy offered by Yerva Shau Reddy and Mariamma for the family protection for God's wisdom and knowledge and fear of God upon the children offered by Erva Rajshagar Reddy Monica Kritisha for the special intentions of the family and for the good health
Maradi, offered by Basani Maradi and Agatha, for the special intentions of the family and for the good health of Shau Reddy, offered by Aduri Shau Reddy and Siliva Greena. Return of amount from Anthony Reddy and Paul Raj, offered by Robert Vani family, and for the good marriage proposals to Rekha. For wisdom and good health and God's protection upon Pravanti Reddy, and Thanksgiving Mass for the special intentions offered by Pratyusha Prasanth Reddy. Birthday blessings upon Sabatina, offered by Jean Stephenson and then family members. Thanksgiving Mass to Our Lady for the protection through her, the most powerful, offered by Jean Stephenson. Thanksgiving Mass to good for good health and for special intentions through Mother Mary, offered by Bhaskar. For the good health of Mary Ratna, offered by Mary Ratna. For the departed soul of Boga Maria Karuna Kumar, offered by Boga Arogyam. Thanksgiving Mass to Our Lady of Assumption, and for the, all the blessings showered upon the family, offered by Y.J. Martin and family. For God's blessings upon Akshita and Akshay, offered by Anthony Reddy. For the departed soul of Boga Joji Babu and Padam Krishnam Naidu, offered by Boga Arogyam and family. Thanksgiving Mass for the recovery from coronavirus of A.P. Sun Saradi and Indira Vijay Kiran, and protection upon Jyotsana Sri, who is studying MS in USA. For the good health and speedy recovery of V.T. Rajashekar, offered by the family members. For the departed soul, offered by Prabha. For God's blessings and protection and good health of Linga Reddy, Joseph Pransi Reddy, Pranay Reddy, Linga Reddy, Bala Pranit Reddy, offered by Linga Reddy, Fatima Reddy and Vijay Mary. Thanksgiving Mass and blessings upon special intentions of Jyotirmay and Rajesh Babu, offered by Bhavana and Prakash Rao. Thanksgiving Mass and for special intentions offered by G. Pratap Reddy and Jyoti and T. Rajivan Reddy. For the good health of Parikala Chinnaya and for speedy recovery, offered by Parikala Ahalya Moses and family. Boyapati Lino Reddy and B. Anthony Reddy for rest in peace, offered by family members. For the good health of Nathan Babu and for his good health and good health of the family, offered by G. Bala Soumya, G. Manaratnam and family. For the conversation of Satish and Murali and for special intentions of Francina and Selena, offered by Dr. Regina. For special intentions and for the repentance of my husband and blessings upon the family, offered by Jansi. For the departed soul of Puvampally Joseph, offered by Mary Rose. Thanksgiving Mass for the good health of Sushma and for blessings upon the family, offered by B. Sudhakar Reddy, Rani and B. Sarmitla. Thanksgiving Mass on the occasion of the 57th birthday of Maria Rani, offered by Conradi Bala George Reddy and Maria Rani, Akhila and Nikita. Pray for new house documentation, offered by Buntu Kishore and Divya Bharati. For the departed soul of Jay Rani, offered by Prakash Venkat and Rajini. Thanksgiving Mass for all the blessings received, offered the Sacred Heart of Jesus by Pasham Venkat and Rajini and family. For the good health and to solve all the financial problems and to get a loan, offered by Sheikh Kader Basha, Sheikh Sahina, Suraj, Riyaj
and blessings upon the family. Thanksgiving Mass to Our Lady of Fatima and for the good health and speedy recovery offered by Taguntala Shaurilu, Matthias Reddy and family. Thanksgiving Mass to Our Lady of Fatima offered by Vadran Vardhan Reddy and Anusha for the good health and speedy recovery, and special intentions offered by Annapur Reddy and Anil Reddy. Thanksgiving Mass to Our Lady of Fatima and to get a visa to New Zealand for Tumma Anil Reddy, and special intentions offered by Tumma Sliver Reddy, Sushila, Anil and Ashwita. Thanksgiving Mass and blessings upon the family and for special intentions offered by T. Narasimha Rao, Sulochana and family for the departed souls of N. Jyoti, Kiran Mai, N. Shekhar Reddy and N. S. Raj Reddy offered by N. Nirmala Reddy. Thanksgiving Mass for the healing of Gopu Anna Mary to the intercession of Mother Mary offered by Prakasham Andan Reddy, Chindakutta Prakash Reddy and Alfonsa. For God's blessings upon the family, the bright future of the children offered by Francis and family. For the departed soul of Sunanda offered by Pramila and family. Thanksgiving Mass and for the departed souls of Boddu Subbarao, Anusiyamma offered by J. Sujata. Thanksgiving Mass for the special intentions and for God's grace and wisdom upon the family and for departed soul of Morla Pravatumma and Venkateshwarlu offered by Morla Nachaya and Ramesh Verma, Kamesh Verma. For the departed souls in the purgatory and for the souls of G. Andan Reddy and Raja Reddy offered by family members. For the departed soul of Pebbati Ramalinga Reddy and G. Chinnapur Reddy offered by family members. For good health and special intentions and family peace offered by Y. Srinivas Reddy, Kavita, Suchitra, Sucharita, Dharanita and family. Birthday blessings upon Susrita and special intentions and for the good marriage proposals for Mary, Susrita and Vinod Reddy. Thanksgiving Mass offered by P. Joseph Reddy, Alphonse and Susrita. Priya Sahodri Sahodalara, Meeru Pettinchina ee Parishuddha Bali Pooja intentions annitini kuda manam ee Parishuddha Balilo kanukaga arpinchi prarthana cheyipothunnam. Talli Maria Moksharohana Pandaga Sandarbhanga online lo velaadi mandi ee maasalu meeru palgontaru. Meeru ekkada unna rendu chethulu jodinchi okka nimisham kallu moosukundam. Mee shareera manasu aatmalanu తల్లి మరియా ఉత్తమ ఉదాహరణాన్ని అనుసరిస్తూ మనం కూడా యేసుక్రీస్తుకు తగిన శిష్యులుగా జీవించడానికి ఆమె ప్రార్థన సహాయం ద్వారా మీరు మీ కుటుంబము దేవుని యొక్క దీవెనలకి అర్హులుగా మారటానికి ఈ బలిలో మనం ప్రార్థన చేసుకుందాం. पिता पुत्र पवित्रात्मा नाममुना आमीन. मननादुडैन येशु क्रिस्तु कृपा सर्वेश्वरुनि పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ
ఆత్మతోను ఉండునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, మనము దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్కు పరిచర్యలో ఆలకించినట్లుగా తల్లి మరియను ఈరోజు తండ్రి దేవుడు శరీర మనస్సు ఆత్మలతో మోక్షానికి కొనిపోయినటువంటి గొప్ప పండుగ మనం కొనియాడుతున్నాం. మన ముందు ఐదు సవాళ్లు ఉన్నాయి, ఐదు ప్రశ్నలు ఉన్నాయి. ఆ తల్లి మరియలాగా పరిశుద్ధత నిర్మలత్వము కలిగి జీవించటానికి మనకు లోటుపాట్లు ఉంటే, ఆమె తన దేవునికి ఒక పరిశుద్ధమైన కానుకగా అర్పించినట్లు మనము అర్పించలేకపోతూ ఉన్నామంటే, ఆమెకి దేవుని పట్ల కలిగిన విశ్వాసము మనకు లేకపోతే, ఆమె ప్రేమతో కూడినటువంటి పరిచర్య చేసినట్లు తోడి సోదరీ సోదరులను ప్రేమతో సేవ చేయలేని పరిస్థితిలో మనముంటే, చివరిగా జీవితములో నిరీక్షణ లేకుండా నిరాశ నిర్ష్పగలకి లోనై ఉంటే, ఈ పరిశుద్ధ బలిభోజలో మనం పాపక్షమాణం కోరుకుందాం. రెండు చేతులను గుండె మీద పెట్టి కళ్ళు మూసుకొని తెలుసో తెలియక దేవునికి దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా తోడి సోదరి సోదరులకు విరుద్ధంగా మన శరీర మనస్సు ఆత్మలకు విరుద్ధంగా చేసిన పాపాలను దేవా కనికరముతో మన్నించండి. నేను పాపుని, నేను పాపాత్ముడు దేవా అని ప్రభుత్వంలో మనము మన పాపములన్నీ ఒప్పుకుందాం. కన్నీటితోనూ పాపబోధముతో పశ్చాత్తాపముతోనూ ప్రభు ఎదుట మనం మన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన సకల పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. తండ్రి దేవా, మాపై దయచూపుము. తండ్రి దేవా, మాపై దయచూపుము. యేసుక్రీస్తువా, మాపై దయచూపుము. యేసుక్రీస్తు దేవా, మాపై దయచూపుము. మహావనాత్మదేవా, మాపై దయచూపుము. పావనాత్మదేవా, మాపై దయచూపుము. ప్రియులారా, తల్లి మరియ మోక్షారోహణ పండుగ సందర్భంగా ఆత్రిత్యగ దేవుని మహిమగానం పాడుకుంటూ చప్పట్లతో సంతోషముతో ఆనందముతో దేవుణ్ణి కనపరుస్తాం, స్తుతిస్తాం.
పరలోకంలో మహాదేవుని మహామహిమలు చేకూరాలి భూలోకంలో ప్రజలందరికి దివ్య శాంతి కృప కలగాలి పరలోకంలో మహాదేవుని మహామహిమలు చేకూరాలి భూలోకంలో ప్రజలందరికి దివ్య శాంతి కృప కలగాలి పరలోక దేవా ప్రియతమ తండ్రి ఏకైక సుతుడా యేసు ప్రభు ప్రభుదేవావో పరిశుద్ధాత్మ మిము పూజించి స్తుతించేము పరలోకంలో మహాదేవుని మహామహిమలు చేకూరాలి భూలోకంలో ప్రజలందరికి దివ్య శాంతి కృప కలగాలి తండ్రి కుమార దయ చూపు ప్రభు మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల తండ్రి కుడి ప్రక్క కూర్చున్న తనయ మా మనవులను ఆలించు స్వామి పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి భూలోకంలో ప్రజలందరికి దివ్య శాంతి కృప కలగాలి పరిశుద్ధుడవు నీవే యేసు మహోన్నతుడవు నీవే క్రీస్తు తండ్రి మహిమలో పెరిగే ప్రభువ గైకొనుమాయి స్తుతి గీతములు పరలోకంలో మహాదేవుని మహామహిమలు చేకూరాలి భూలోకంలో ప్రజలందరికి దివ్య శాంతి కృప కలగాలి పరలోకంలో మహాదేవుని మహామహిమలు చేకూరాలి భూలోకంలో ప్రజలందరికి దివ్య శాంతి కృప కలగాలి నిత్య సర్వేశ్వరా నీవు నీ కుమారుని తల్లియును నిష్కళంక కన్య అయిన మరియమాతను శరీర మనస్సులతో మోక్షమునకు తీసుకొని పోయి స్వర్గ మహిమకు చేర్చితిరి మేము నిరంతరము స్వర్గముపై మా మనస్సులను నిలిపుకొని ఆమె మహిమయందు భాగస్థులమగునట్లును నీ కృప మాకు ప్రసాదింపు మీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నా మొదటి పఠనము దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము మరియు 12వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 10వ వచనము
దివ్యందలి దేవుని ఆలయము తెరవబడెను. ఆ ఆలయమున ఒప్పందపు పేటికయు కాననయ్యెను. అంతలో మెరుపులను గర్జనలను ఉరుములను భూకంపములను వడగండ్ల వానలను ప్రారంభమయ్యెను. అంతటా దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివ్యందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారకలలో 3వ భాగమును చుట్టి చుట్టి భూమిపై పడత్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవించగనే శిశువును భక్షింప ఆ సర్పము ఎంచుచుండెను. అంతటా సమస్త జాతులను తమ ఇనుపదండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకును ఆయన సింహాసనము వద్దకును తీసుకొని పోబడెను. ఆమె ఎడారిలోనికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడును. అంతటా దివ్యందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని, ఇప్పుడు దేవుని రక్షణ వచ్చి ఉన్నది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించినాడు. ఇప్పుడు ఆయన మెస్సయ తన అధికారమును నెరపినవాడు. ఏలైనా మన సోదరులను నిందించువాడు రేయింబవలు, దేవుని ఎదుట వారిని దూషించినవాడు దివి నుండి బయటకు గెంటివేయబడినాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. 2వ పట్టణము. పునీత పౌలు గారు కొరంతీలకు వ్రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 20వ వచనం నుండి 27 వరకు. మరణమున నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడనుట సత్యము. ఏలైనా ఒక మనుషుని మూలమున మరణము ప్రవేశించినట్లే మృత్యువుల పునరుత్థానము కూడా ఒక మనుషుని మూలముననే వచ్చినది. ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుచున్నారో అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే ప్రతిఫలము క్రీస్తు. తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు అప్పుడు అంతము వచ్చును. పరిపాలకులు, అధికారులను, శక్తులను అందరినీ క్రీస్తు జయించి రాజ్యమును తండ్రియగు దేవునికి అప్పగించును. ఏలైనా దేవుడు శత్రువునందరును ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలింపవలయును. నాశనము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు. ఏలైనా దేవుడు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచెను అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. సమస్తము అనగా దేవుడు మినహా సమస్తమును ఆయనయే. క్రీస్తు పాదముల క్రింద ఉంచెననియు సుస్పష్టము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆనందించండి మహదానందించండి తేనెల మాటల మాధుర్యమును ఆస్వాదించండి ఆనందించండి మహదానందించండి తేనెల మాటల మాధుర్యమును ఆస్వాదించండి తేనెల మాటల మాధుర్యమును ఆస్వాదించండి హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉందురుగాక పునీతులు కగారు రాసిన సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక లూకా సువార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 46 నుండి 56 వరకు అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది నా రక్షకుడు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది ఏలైనా ఆయన తన దాసురాలి దీనస్థతను కటాక్షించును ఇక నుండి తరముల తరవల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు ఏలైనా సర్వశక్తివంతుడు నా యెడల గొప్ప కార్యములు చేస్తును ఆయన నామము పవిత్రమైనది ప్రభువు పట్ల భయభక్తులు కలిగిన వారి మీద ఆయన కనికరము తరముల తరముల వరకు ఉండును ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనను విచ్ఛిన్నము గావించును అధిపతులను ఆస్థానము నుండి పడద్రోసి దీనులను లేవనెత్తును ఆకలిగొని ఉన్నవారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశను తన పితామహులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసినటువంటి వాగ్దానం ప్రకారము తన కన్నికరమును బట్టి తన సేవకుడకు ఇజ్రాయేలుకు సహాయము చేసెను మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తుతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక ఆమేన్ విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తేన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను అతని యొక్క ఏక సుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను ఇతడు పితృఆత్మన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను పోనై పాటుబడి శ్లీవ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను పరలోకానికి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుంటున్నారు అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చెను పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను పాపములా మన్నింపును విశ్వసిస్తున్నాను శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను
నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియులారా, అర్పణ సమయము. ఈ పరిశుద్ధ బలిలో మీరు కానుకగా మీ శరీర మనస్సు ఆత్మలను, మీ కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను, అలాగే ఇండిపెండెన్స్ డే కనుక మన భారతదేశాన్ని, నాయకులను కానుకగా అర్పించి ప్రార్థనలో ఉండండి. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, నా జీవిత కానుక. అందమైన జీవితం దేవాని కానుక. తేనెలలికి మనసునిచ్చావు, పరిమళించు ప్రేమ కుసుమ మదిలో నాటావు. తీయనైన తేనెలలికి మనసునిచ్చావు, పరిమళించు ప్రేమ కుసుమ మదిలో నాటావు. జీవితంలో ప్రేమనంత నీకు అర్పింతు, జీవితంలో ప్రేమనంత నీకు అర్పింతు. నా దురుదిలో శాశ్వతంగా నీవు జీవించు, నా దురుదిలో శాశ్వతంగా నీవు జీవించు. నీవు జీవించు అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. అందమైన జీవితం దేవాని కానుక. సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గల పెదైన సర్వేశ్వరునికి అంగీకారమనుటలా ప్రార్థించదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎక్కడ ఉన్నా ఒక నిమిషం కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించండి. ఈరోజు తల్లి శ్రీ సభ మరియమాత మోక్షాహరణ పండుగ కొనియాడుతుండగా ఆమెలో వెలసినటువంటి ఈ ఐదు గుణగణాలు, ఐదు పుణ్యములు ఈ పండుగ కొనియాడుతున్న ఈ మాసంలో పాల్గొంటున్న మీ ఒక్కొక్కరికి కావాలని దాహముతో కోరుకోండి. ఒకటి, దేవా
నేను పరిశుద్ధుడగా పరిశుద్ధరాలుగా శరీర మనస్సు ఆత్మలతో జీవించాలని కోరుకో. నెంబర్ వన్. నెంబర్ టూ, మీరు కోరుకోండి దేవుని యొక్క చేతిలో నేను నా శరీర మనస్సు ఆత్మలను ఒక కానుకగా అర్పిస్తూ ఉన్నానని ఈ అప్ప ద్రాక్షరసములో నిన్ను నువ్వే అర్పించుకోండి. నంబర్ త్రీ, దేవుని యందు అచంచలమైన ఒక విశ్వాసం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థన చేయి. నంబర్ ఫోర్, ప్రేమతో మీ తోడి ప్రజలకు సేవ పరిచర చేయాలని, కుళ్ళ కుతంత్రాలు లేని, దుష్టత్వము లేని మంచి మనస్సు కలిగి ఉండాలని ప్రార్థన చేయి. ఐదవదిగా, నీ జీవిత యాత్రలో ఏమి కలిగినా ఏది జరిగినా నిరీక్షణ కోల్పోకుండా ఒక హోప్ లేకుండా నీవు నశించిపోకూడదు. ఆ నిరీక్షణ కావాలని ఈ బలిలో నువ్వు నిన్ను అర్పించుకోండి, మీ కుటుంబాన్ని అర్పించుకోండి. ఇటువంటి పరిస్థితులు ఉన్న వారిని ఈ బలిలో మీరు కానుకగా అర్పించండి. మరి ముఖ్యంగా ఈనాడు 9 కుటుంబాలు ఈ ఆదరణ కార్యక్రమాన్ని ఆన్లైన్లో స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబాల కోసం మనం ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకుందాం. నరేష్ తన కుటుంబాన్ని, ఏ ఆందన్ రెడ్డి లిల్లీ మేరీ కుటుంబాన్ని, మేరీ అసుంద కుటుంబాన్ని, ప్రసిల్ల ఇమ్మానువెల్ ఫ్రాన్సిస్ కుటుంబాన్ని, రామాంజనేయులు ప్రసన్న లోక్నాథ్ జయదీప్ కుటుంబాన్ని, భోజ ఆంటనీ రాజమ్మ కుటుంబాన్ని, కోన్రెడ్డి జయప్రకాష్ రెడ్డి ఆని దివ్య కేటీ దీపక్ రెడ్డి కుటుంబాన్ని, శాంసన్ కుటుంబాన్ని, అడపక గోస్మదలపట్టి కొండవల్లి వనపర్ల ఏ పీటర్ బాబు కుటుంబాన్ని ఈ పరిశుద్ధ బలిలో అప్ప ద్రాక్షరసములతో పాటు ఆ ప్రభు బంగారు చేతికి మనం కానుక కావాలని అర్పించుకుంటాం. ఏ ఉద్దేశ లక్ష్యాల కోసం వారు ఈ సువార్త పరిచర్య ఇంటింట వ్యాపింప చేయాలని డివైన్ మర్సీ సెంటర్ మా పరిచర్యలో భాగస్థులై ఉన్నారు. దేవుడు వారిని చల్లని చూపుతో చూడాలని, హేరళముగా దీవించాలని వారి కోసం ప్రార్థన చేస్తాం. అలాగే ఈనాడు మన పరిశుద్ధ బలిభోజలో ఎంతో మంది 54 మంది పరిశుద్ధ బలిపూజ పెట్టించి ఉన్నారు. వేలాది మంది ఆన్లైన్లో మాస్టర్లో పాల్గొంటున్నారు. మీ అందరి ప్రార్థనలు సమర్పిస్తాం. అలాగే మన భారతదేశం, మన ప్రెసిడెంట్, మన ప్రైమ్ మినిస్టర్, మన కేంద్ర మంత్రులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రులు, అలాగే మంత్రి సభలో ఉన్నటువంటి ఇతరుల మంత్రులు, సకల నాయకులు, అన్ని పార్టీలు, వర్గానికి, మతానికి, కులానికి చెందిన వారు కలిసి సంతోషముతోనూ ఆనందముతోనూ అభివృద్ధితోనూ జీవించటానికి మనల్ని సరిగా పరిపాలించే నాయకులను దేవుడు జ్ఞానముతోను బుద్ధితోను వివేకముతో నడిపించాలని వారి కోసము, అలాగే కరోనా మహమ్మారితో పోరాడుతున్నటువంటి ఈ ప్రపంచములో ఉన్న ప్రతి రాష్ట్రము దేశము నడిపించు నాయకుల కోసము
ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మనం ప్రార్థన చేస్తాం. ప్రజలకు నీతి న్యాయము ఏర్పరచే ప్రభుత్వం కావాలని, ప్రజల ఆస్తిపాస్తులకు జీవానికి సురక్షితత్వము సంరక్షణ ఇచ్చే ప్రభుత్వం కావాలని, అన్ని జాతుల కుల మతాల్లో చెందిన వారిని ఒకే నీతి న్యాయ వ్యవస్థతో పరిపాలించు ప్రభుత్వం కావాలని సైతాను కలిగించు అన్ని విధాలుగా బంధకాలు పాపము దోషములు నశించిపోవాలని, ఈ మా ప్రార్థనలన్నిటినీ ఈ పరిశుద్ధ బలిలో మనం కానుకగా అర్పిస్తాం. అలాగే మా టీములో ఉన్నటువంటి 350 ఫ్యామిలీలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, అందులో వందల వందల మంది మధ్యస్థ ప్రార్థన వీరులుగా చేరి రోజు ఎన్ని గంటలు వారి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారిని నడిపిస్తున్న బానొక్క టీమ్ మెంబర్స్ అందరినీ కూడా దేవుడు మంచి ఆయురారోగ్యముతోను మంచి పరిశుద్ధాత్మ జ్ఞాన వివేకముతో నడిపించాలని వారి కోసం ప్రార్థిస్తాం. అలాగే డివైన్ మర్సీ సెంటర్లో మాతో కలిసి ఈ ఆన్లైన్ ప్రోగ్రాం చేయటానికి ఎంతో మంది ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం అందిస్తూ ఉన్నారు. వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా దేవుడు తల్లి మరియ ప్రార్థన సహాయం ద్వారా కాచి కాపాడి దీవెనలతోనూ ఆశీర్వాదము నడిపించాలని ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు అది పరిశుద్ధమైన ఉన్నతమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండురుగాక. మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైనా ఎలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువున దేవా, పావన పిత, సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువున యేసుక్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలైనా దేవమాత అయిన మరియ మాత ఈనాడు మోక్షారోపణమాయను క్రీస్తు జ్ఞాన శరీరమైన శ్రీసభ తుదకు పొందిరవలసి ఉన్న పరిపూర్ణతకు ఈమె మోక్షారోపణ ఆరంభమాయను. శుభ సూచకముగా ఉన్నది ఈ విధమున ఈ లోకమందు యాత్ర చేయు మీ ప్రజలకు అశాశ్వతనిగాను దుఃఖ బాధలను నడుపుటకు ఊరెట్టగాను వెలసి ఉన్నది. జీవనకర్తయును నీ కుమారుడని యేసుక్రీస్తును అతిశయ విధమున మానరూపమున కనిన ఆమె శరీరము సమాధిలో శిథిల ముందుట మీకు ఆమోదయోగ్యము కాదు. కావున మేము దేవదూతల బృందముతో నేకమై నిరంతరము ఆనందముతోనూ మీకు ప్రస్తుతి చేయుట ఎట్లనగా గాయకులతో కలిసి హోసన పాడుకుంటూ దేవుని స్తుతిస్తాం. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుడు. స్వర్గీయ సింహాసనములో ఉన్న
త్రిఏక దేవుడు పరిశుద్ధుల్ అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ 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 అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ 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 హోసాన స్తుతి గీతం పాడండి హోసాన 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 స్తుతి గీతం పాడండి హోసాన 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి ఏలినవారి నామమున వచ్చెడి వారు ధన్యులు హోసానా 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 ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ ప్రభావము మన కానుకలను పరిశుద్ధపరచ గురువులు ప్రార్థన చేయబోతూ ఉన్నారు. ఈ పరిశుద్ధాత్మయే మీ ఒక్కొక్కరిని మీ కుటుంబాన్ని నడిపించాలని విశ్వాసముతో భక్తితో మాతో ఏకీభవించి ప్రార్థనలో ఉండండి. పావన పిత, మీ నిజముగా పవిత్రుడు, మీ సృష్టి అంత మేము శోధించుట యుక్తము. ఏలైనా మీ దివి కుమారుడును మా ప్రభు అని యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచు ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాగొనుచున్నాము. ఈ విధమున ఈ విమానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చులను మీకు నెరవేర్చుచున్నా. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి
మాత్రించి శిష్యులకిచ్చుచు ఎట్లని మీరందరూ దీనిని తీసుకొని భుజం గుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము ఆరాధనా ఆరాధనా యేసయ్య ఆరాధనా భోజనానందరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లని అందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో తారవోయబడు దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఆరాధనా ఆరాధనా యేసయ్య ఆరాధనా ఇది మన విశ్వాస రహస్యము మరణములు ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము మేము వేచియుందుము కనుక తండ్రి యేసుక్రీస్తుల పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సుగ్యప్పమును రక్షణ పాత్రమునికి సమర్పించుచున్నాం. మీ సమక్షమును మోకరించి మీకు పరిచర చేయుటకై మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములు పాలివారుగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి ఐక్యపరచమని ప్రతి మాలకొనుచున్నాం. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభ జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మా బాలా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మీ ప్రజలందరినీ విశ్వాసమందును దృఢపరచి పరిపూర్ణలయందు నడిపించుము. ఉత్థానమగదుము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరముతో చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకును. మరి ముఖ్యంగా కరోనా మహమ్మారి వలన
చనిపోయిన లక్షలాది మంది ఆత్మ విశ్రాంతి కోసం మనం ప్రార్థన చేసుకుందాం. ఈ మాసంలో పాల్గొంటున్న మీ అందరి కుటుంబాల్లో చనిపోయిన మీ తల్లిదండ్రుల పూర్వీకుల బంధువుల ఆత్మవిశ్రాంతి కోసం మీరు ప్రార్థన చేయండి. ఈ లోకము దేవుడు పిలుచుకున్న మా అమ్మ నాన్న ఆత్మవిశ్రాంతి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈనాడు ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసినటువంటి నరేష్ కుటుంబాన్ని, ఏ ఆందన్ రెడ్డి లిల్లీ మేరీ కుటుంబాన్ని, మేరీ అసుంత కుటుంబాన్ని, ప్రసిల్ల ఇమ్మాన్యుయల్ ఫ్రాన్సిస్ కుటుంబాన్ని, రామాంజనేయులు ప్రసన్న లోకనాథ్ జయదీప్ కుటుంబాన్ని, బోజ ఆంటనీ అండ్ రోజమ్మ కుటుంబాన్ని, కోన్రెడ్డి జయప్రకాష్ రెడ్డి ఆని దివ్య కేటి దీపకు రెడ్డి కుటుంబాన్ని, సామ్సన్ కుటుంబాన్ని, అడపక్క గోసదంబలపాటి కందవల్లి వనపర్ల ఏ పీటర్ బాబు వీరి కుటుంబాలను దేవుడు దీవించాలని ఈ పరిశుద్ధ బలిలో మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే ఎంతోమంది ఈ తల్లి మరియ గొప్ప మోక్షారణ పండుగ నాడు మన ప్రార్థన సాయం కోరి ఉన్నారు, పరిశుద్ధ బలిని పెట్టించి ఉన్నారు. అలాగే ఈ డివైన్ మర్సీ మా టీ మెంబర్స్ అందరినీ వారి కుటుంబాలను ఈ బలిలో జ్ఞాపకం ఉంచుకుని ప్రార్థిస్తున్నాం. ఒకరోజు మేము కూడా ఈ లోక జీవిత యాత్ర ముగించి ప్రభు సన్నిధిలో చేరి తల్లి మరియమ్మలాగా శరీర మనస్సు ఆత్మలతోనూ ఆ ప్రభు సన్నిధిలో నిరంతరము ఆయన స్తుతించి ఆరాధించి గొప్ప భాగ్యం పొందినట్లుగా చేయమని ఈ మా ప్రార్థనలను మా నాథుడు యేసుక్రీస్తు అది పరిశుద్ధమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. రెండు చేతులు పైకి లేపి దేవుని తండ్రిని పిలిచి భాగ్యం యేసుక్రీస్తు నాకు ప్రసాదించి ఉన్నాడు. ఆ తండ్రిని డాడీ నానా అని పిలుస్తూ ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక, నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము, మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదిపుము. మీ దయ అనుగ్రహం వలన ఈ మాసంలో పాల్గొంటున్న ఈ బిడ్డలందరికీ వారి కుటుంబాలకు చేతపడి మంత్రద శక్తుల నుండి కోపము పక ఈర్ష అసూయ విద్వేషాల నుండి శరీర మనస్సు ఆత్మలకు విరుద్ధమైన అన్ని విధములైనటువంటి దోషము పాప బంధకాల నుండి పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ మోక్ష ఆనందమును మా రక్షకుడు అయిన యేసు క్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించు చుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే కొసుకొచ్చున్నానువని మీ అపోసుడు వచించిన ప్రభుని యేసువ, మా పాపములను మా బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును వారి ప్రార్థనలను
వారు పెట్టించిన పరిశుద్ధ బలిభోజను వారు స్పాన్సర్ చేసినటువంటి ఆదరణీయ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి తల్లి మరియమ్మపై ఉన్నటువంటి విశ్వాసమును భక్తిని కటాక్షిపము. మీ చెత్త ప్రకారం ఈ బిడ్డలందరికీ వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ మీ కుటుంబాలతోనూ ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు మరియస్సుతుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వా ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీరక్తములు మాకు నిత్య జీవములో భాగం ప్రసాదించును గాక. ఆమేన్. ప్రియులారా, మీ ఇంట్లో మీ స్థలాల్లో కూర్చొని ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు మీ హృదయాలలో మీ గుండెలో నివాసం ఏర్పరచుకుని తల్లి మరియమలాగా శరీర మనస్సు ఆత్మల పరిశుద్ధత నిర్మలత్వం కావాలని ప్రార్థనలో ఉండండి. ఆత్మాహారం ఇది ఏ ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. ఆత్మాహారం ఇది ఏ ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. స్వీకరించుము దివ్య ప్రసాదం, ఆరగించి రక్షణ పొందు లోకొనరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. లోకొనరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. శక్తిమంతుడు శ్రీయేసునాథుడు, 5000 ప్రజలందరికీ ఆకలి తీర్చాడు. శక్తిమంతుడు శ్రీయేసునాథుడు, 5000 ప్రజలందరికీ ఆకలి తీర్చాడు. కరుణా హృదయుడు శ్రీయేసునాథుడు,
కరుణా హృదయుడు శ్రీ యేసు నాథుడు కలువరి గిరిపైన శాంతిని లోకనరారే జనులారా ప్రేమను పంచ ప్రియులారా లోకనరారే జనులారా ప్రేమను పంచ ప్రియులారా ఆత్మాహారం ఇది ప్రేమాహారం మధురాహారం యేసుని జీవాహారం ఆత్మాహారం ఇది ప్రేమాహారం మధురాహారం యేసుని జీవాహారం ప్రార్థించుదము ప్రభువైన దేవ తల్లి మరియ మోక్షారోహణ పండుగను కొనియాడి భారతదేశ స్వతంత్ర దివసాన్ని దినాన్ని కొనియాడుతూ ఈ పరిశుద్ధ బలిలో పాల్గొంటున్న ఈ బిడ్డలందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. తల్లి మరియమ్మ ప్రభు సన్నిధిలో నిరంతరము శరీర మనస్సు ఆత్మలతో ప్రభువుని స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యము కలిగి ఉండినట్లుగా ఆమెని మా అందరికీ ఒక మంచి ఆదర్శమూర్తిగా మొదటి శిష్యురాలుగా ఉత్తమ మాతృకగా ఇచ్చినటువంటి ప్రభువైన దేవ ఆ తల్లి గొప్ప పండుగ కొనియాడుతున్న ఈ బిడ్డలందరి కోసం ప్రార్థించే ఒక తల్లిగా ఆమెని మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఈనాడు పరిశుద్ధ బలిభోజనం అర్పించి ఆత్మలో నీ ప్రసన్నతను పొందుకున్నటువంటి ఈ బిడ్డలను పరిశుద్ధ బలిభోజనం స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాలను పరిశుద్ధ బలిభోజనం పెట్టించిన కుటుంబాలను మా ప్రార్థన సహాయం కోరిన వారు అందరినీ ఆమె ప్రార్థన సహాయం ద్వారా నీ చల్లని దీవెనలతో వారి నింపమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ గొప్ప పండు కొనియాడటానికి ఎంతోమంది సహాయం చేస్తూ ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా తయారవుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా హేరాళముగా దీవించి ఆశీర్వదించండి. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉందురుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర మిమ్మందరిని దీవించి సదా సర్వదా కచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మరొకసారి తల్లి మరియ మోక్షారోహణ పండుగను అలాగే భారతదేశ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. హ్యావ్ ఏ హ్యాపీ ఫీస్ట్ డే ఇన్ ద నేమ్ ఆఫ్ బ్లెస్డ్ మేరీ. అలాగే ఈనాడు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని సువార్త సుగంధాన్ని ఇంటింట వ్యాపింపచేయటానికి 9 కుటుంబాలు స్పాన్సర్ చేసి ఉన్నారు. మీ అందరికీ నరేష్కి కుటుంబానికి ఏ ఆందన్ రెడ్డి, లిల్లీ మేరీ, మేరీ అనుస్, అల్సుంత, ప్రివిలరా, ప్రసిల్ల, ఇమ్మానువెల్ ఫ్రాన్సిస్, రామాంజనేయులు, ప్రసన్న, అలాగే లోకనాథ్, జయదీప్, భోజ, అందని, రాజమ్మ, కొండారెడ్డి, జయప్రకాష్ రెడ్డి,
ఆనీ దివ్య కీర్తి దీప రెడ్డి వారి కుటుంబానికి, అలాగే సామ్సన్ కుటుంబానికి, అటపక్క గోసదమ్మలపాటి కాందవెల్లి వనపర్ల ఏ పీటర్ బాబు కుటుంబానికి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. ప్రియబిడ్డలారా, మీలాంటి కుటుంబ సభ్యుల స్పాన్సర్షిప్ వలన ప్రతిరోజు ఎటువంటి ఆటంకం లేకుండా ఎన్ని వేల మంది దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు, బలపడుతూ ఉన్నారు. ఇలాంటి స్పాన్సర్ చేయటానికి మంచి మనసు కలిగినటువంటి దేవుని బిడ్డలను, దేవుని సువార్తలో భాగస్థులుగా ఉండాలని ఆశిస్తున్న కుటుంబాలను, మంచి ఆర్థిక దీవెనలో ఉన్నటువంటి వారిని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం, కోరుకుంటున్నాం. అలాగే 350 కుటుంబాలు మా టీములో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి ప్రార్థనలో మీరు తప్పకుండా ఉంటారు. రేపటి దినాన్న గమనించండి, మా టీం మెంబర్స్ అయినటువంటి 350 మంది కుటుంబాల కోసము మేము స్పెషలీ రేపు ఆరాధనను పరిశుద్ధ బలిపూజ అర్పించి వారి కోసం ప్రార్థన చేయబోతూ ఉన్నాం. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ ఎ హ్యాపీ ఫీస్ట్ డే. మోక్షారాగ్ని మాతా వందనం, సుందరమైన మోక్షారాగ్ని మాతా వందనం, సుందరమైన మోక్షారాగ్ని మాతా వందనం, సుందరమైన మోక్షారాగ్ని మాత వందనం. ఆత్మా శరీరం బులతోడ మహిమా కాంతించే, స్వర్గమునకు దూతల చేత ఎత్తబడితివి, ఏసుదాపున నీకు గోప ఆసనమొందేను, సుందరమైన మోక్షారాగ్ని మాతా వందనం, సుందరమైన మోక్షారాగ్ని మాతా వందనం.